ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఈ ఆరాధనకు కూడా దేవుడు మనల్ని నడిపించి ఆయన సహాయం చేసినంత దేవునికి మహిమ చెల్లించుకుంటూ మన ఆరాధన దేవుడు అంగీకరించి ఆయన సింహాసనం యొద్ద ఆయన తన స్వరాన్ని మన యొద్దకు మరి ఖచ్చితంగా పంపుతాడని నమ్ముతున్నాం. మనం చేసే ఒక ఆరాధన గురి లేని, గమ్యం లేని, అజ్ఞానంతో కూడిన, ఆ తర్వాత పిచ్చి ఆరాధన, ఆ తర్వాత మనం ఎవరిని స్తుతిస్తున్నాం, ఎవరు ఆరాధిస్తున్నామో, ఆ దేవుడు ఎవడో, ఆ దేవుడు ఎట్లా పుట్టాడో, ఎందుకు పుట్టాడో, ఏం చేశాడో, ఏం చేస్తాడో ఏమీ తెలియకుండగా గుడ్డి అజ్ఞానపు ఆరాధన అయితే చేయలేదు. కనుక అలాగనే చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ మళ్ళీ, హల్లెలూయా అని తెలియదు కనుక గుంపులో గోవింద టైప్ ఉంటారు. కనుక అలాంటి వాళ్ళ విషయమే దుఃఖమే. వాళ్ళైనా మారాలి కనుక. మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు కనుక, మనల్ని రూపించిన దేవుడు హోసేను అని పాట పాడాం కనుక, అలాగున మనం ప్రతి మాట, ప్రతి పదము, ప్రతి ఒక్క ఆ యొక్క స్వరంలో నుంచి వచ్చే ఆ ప్రేమ, అది దేవుడు అంగీకరించి ఆస్వాదించడానికి మనం కూడా అజ్ఞానముతో ఆరాధించకూడదు, గుడ్డిగా ఆరాధించకూడదు. బోధకులు ఏది చెప్తే అది కాదు, మనం కూడా దాన్ని పరీక్షించి పరిశీలించి అప్పుడు నేర్చుకున్నప్పుడే ఆ ఆరాధన కొరకే దేవుడు కోరుకుంటూ ఆయన యోహాను సువార్త 4:24 ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ ఎట్టబడితే అట్లన్నాడా సత్యముతో ఆరాధన. వి షుడ్ నో ద ట్రూత్. కనుక సత్యాన్ని కలిగి ఎరిగి స్తుతించాలి. కనుక ఏదో పురాణం చెప్తే, ఏదో మరి ఆ యొక్క మాటలు చెప్తే దాన్ని నమ్మేసి గుడ్డిగా అవసరం లేదు. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి, దాన్ని తెలిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను గురించి తెలుసుకొని నువ్వు నమ్మాలి. ఆయన దేవుడు అంటే మొక్కడం, ఆయనకు ఏదైనా అనమంటే అనడం, చుట్టూ తిరగమంటే చూడడం, ప్రదక్షిణ చేయమంటే చేయడం, ఏదో పెట్టుకోమంటే పెట్టుకోవడం, ఏదో కొట్టమంటే కొట్టడం కదా, తర్వాత తలకేసి రాయి పెట్టి కొట్టుకోవడం, ఇలాగున ఉండేది కాదు. అది అలాంటిది కాదు. బుద్ధిహీనమైన ఆరాధన దేవుడు చేయనియడు. ఎందుకు చేయనియడు దేవుడు అది ప్రశ్న వేసుకోవాలి. అజ్ఞానంతో కూడిన ఆరాధన ఎందుకు చేయనియడు అంటే ఆయన బాధపడతాడు. ఇప్పుడు ఇంట్లో ఫుల్ అన్నం వండి పెట్టింది ఒక తల్లి, ఇంట్లో చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి, అన్నీ రుచికరమైనవే, అన్నీ మంచివే, అన్నీ ఇష్టమైనవి ఉన్నాయి. ఒక ఇంట్లో పిల్లోడు ఇవన్నీ వదిలిపెట్టి పక్క ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ పెడు, అమ్మా దర్భం అంటే ఆ తల్లికి ఎట్లా కోపం వస్తుందండి? ఒళ్ళు మండిపోతుంది. ఎరా ఇంట్లో వండి పెట్టినవి కనపట్లేదా అంటే తను అన్ని సిద్ధపరిచినాక కూడా బయట అడుక్కోవడం ఏంటి? అలాగున దేవుడు కూడా మనకు బుర్ర ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బ్రెయిన్ టు డిసర్న్ ఎవ్రీథింగ్, టు నో ఎవ్రీథింగ్, టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని తెలుసుకోవడానికి ఇచ్చాడు. ఈ బుర్ర వదిలిపెట్టి దేవుడు అంటే మొక్కేయడమేనా? ఈ బుర్ర జ్ఞానం ఉపయోగించకుండా, కళ్ళు ఉపయోగించకుండా, పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలను ఉపయోగించకుండా దేని పడితే దేవుడని దేవుడని ఆరాధించడానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే తల్లి తంతది వండి కదా, మెత్త కొడుతుంది. ఏదైనా బయట పోయి అడుక్కొని పోతున్నాం, ఇంట్లో ఉండే. అలాగనే మన ఒంట్లో ఉంది దేవుడు ఇచ్చిన, మన శరీరంలో ఉంది జ్ఞానము, మన ఆత్మలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దాన్ని వదిలిపెట్టి ఏదో ఒక దాన్ని పూజించి ఆరాధించి కదా దేని పడితే దాన్ని. మనుషులు దేవుళ్ళని తయారు చేస్తూనే ఉంటారు, దానికి ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కాకపోయినా దేవుడిని అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి పారేయచ్చు. ఎందుకంటే దానికి ఏం పెద్ద అవసరం లేదు కదా, దానికి టెక్నాలజీ ఏం అవసరం లేదు, దానికి టెక్నాలజీ అసలు పనికిరా, దానికి గుడ్డితనం కావాలి, అజ్ఞానం కావాలి, ఆ తర్వాత మనుషుల్ని మోసం చేయడానికి వంచన కావాలి. కనుక అలాగా కనుక మన దేవుణ్ణి ఆరాధించినప్పుడు యు షుడ్ నో వాట్ హీస్. దేవుడు ఎల్ షెద్దాయి, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు అని. సర్వశక్తిమంతుడు అని కొన్ని రోజులు అడగాలి, నువ్వు ఎట్లా సర్వశక్తిమంతుడవి కదా, నువ్వు కూడా కదా ఇలాగున ఒక పర్వతాన్ని పట్టుకొని ఆ యొక్క సంజీవుని వృక్షం కొరకు తెచ్చేస్తే సర్వశక్తిమంతుడా? అది అది మల్టీమీడియా కదా, అది దాదాపు వీడు అరీనాలో నేర్చుకోవచ్చు పోయి కదా, నేర్చుకుంటే మొత్తం తీసి చేసేస్తారు కదా. అలాగున గ్రాఫిక్స్ కాదు దేవుడు అంటే, గ్రాఫిక్స్ శక్తి కాదు. ఎల్షెద్దాయి దేవుడు అంటే 90 ఏళ్ల కడుపు గర్భాన్ని పండిస్తాడు, చెప్పలేకూడదామా? దొంగను ఎల్షెద్దాయి దేవుడు అంటే బందీపోటు దొంగను అతన్ని ధాత్రగా ఒక ధాతృతం గల వాడిని మారుస్తాడు. అది ఎల్షెద్దాయి పవర్ అంటే. ఎల్షెద్దాయి పవర్ అంటే అది నిలబెట్టి ఇది నిలబెట్టి వేళ్ల మీద గొర్రెల మీద కాదు. అవి హాలీవుడ్ వాళ్ళు చాలా నిలబెడతారు వాళ్ళు వాళ్ళ సినిమాల్లో, బైబిల్ చెప్తుంది కాదు. ఎల్షెద్దాయి అంటే ఎవరు ఆయన? ఎల్షెద్ సర్వశక్తిమంతుడను నేను, నాకు అసాధ్యమైంది అండి, చచ్చిన మృతుణ్ణి సైతం బ్రతికిస్తాను నేను, పాపిని పరిశుద్ధుని చేస్తాను, గుడ్రాల్ని తల్లిని చేస్తాను, దొంగని దాతృత్వం గలవాణిగా మారుస్తాను, పాపిని పరిశుద్ధి. అది ఎల్షెద్దాయి పవర్. అట్లా ఎల్షెద్దాయి అని తెలుసుకొని మనము అలాగున మన ప్రభువుని ఆరాధించటంలో సత్యం ఉంటుంది. కనుక ఇక హోసేను అన్నాము, యెహోవా హోసేను, ఆయన సృష్టించిన వాడు. ఎవ్వడూ ఏమీ సృష్టించలేదు, చీమను సృష్టించలేరు ఈరోజు వరకు సైంటిస్టులు కదా.
రోబోలు తీశారు. ఇక రోబో తీస్తే రోబో సినిమా చూసే ఉంటారు కదండి. రోబోలను తయారు చేసి మనిషి రోబోని తయారు చేయగలుగుతున్నాడు, కానీ ఒక చీమని తయారు చేయలేడండి. మ్యాన్ నెవర్ మ్యాన్ కెన్ ఇస్ అ మ్యాన్ కెనాట్ క్రియేట్ ఎ లైఫ్. కనుక ఒక చీమని చేయలేడు. కనుక రోబోస్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, పెద్ద పెద్ద ట్రైన్లు చేయొచ్చు ఏమన్నా. దేవుడు అంటున్నాడు జీవం వాడి చేతిలో లేదు. కనుక ఆయన హోసేను అంటే ఏంటంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. హోసేను వదిలిపెట్టి కదా మనము యెహోవా హోసేను వదిలిపెట్టి మనల్ని సృష్టించని వారిని పూజించినప్పుడు ఈ పాట పాడి వ్యర్థం. కనుక మనల్ని గాడిదలు జంతువులు సృష్టించాయా కదా, సూర్యుడు మనల్ని సృష్టించాడా కదా, భూమి మనల్ని సృష్టించి కాదు కాదు ఆయన సృష్టించాడు. కనుక అలాగను ఆయన ఆరాధించినప్పుడే ఆరాధన పరమకెక్తది. కనుక అయితే క్రైస్తవులు ఎవ్వరు గుడ్డిగా ఆరాధించకూడదు, అది దేవుడికి చాలా కోపం. క్రైస్తవులు ఎవ్వరు కూడా బ్లైండ్ వర్షిప్ చేయకూడదు. బ్లైండ్ వర్షిప్ చేసిన దగ్గర ఎక్కువ మోసం ఉంటుంది. నిన్న చూపించాను కోటు తీసుకొని టకా 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 టక. బ్లైండ్ వర్షిప్ చేస్తే ఏమవుద్దంటే నువ్వు గుడ్డిగా ఆరాధించావు కనుక అక్కడ సాతానే ఆపరేట్ అవుతుంది, దేవుడు ఆపరేట్ కాలేడు, పరిశుద్ధాత్మ దేవుడు కాలేడు. నువ్వు ఎప్పుడైతే అజ్ఞానంగా ఆరాధిస్తావు అప్పుడు పాస్టర్లు రెడీగా ఉంటారు, వాళ్ళు దోచుకుంటారు వాళ్ళు. కనుక ఈరోజు క్రైస్తవులు అజ్ఞానంగా ఆరాధిస్తూనే ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అని చేస్తారు. ఎందుకు చేస్తారు? అది అజ్ఞానపు ఆరాధన, అజ్ఞానపు ఆ యొక్క పండగ. అసలు బైబిల్లో ఎక్కడ హార్వెస్ట్ ఫెస్టివల్ చేయమని మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు లేదు. అసలు యూదుల పండగలేండి, ఆ పండగలు ఇప్పుడు ఏమి నెరవేరాయి? ఏమీ లేదు. మన పాస్టర్ చెప్పాడు హార్వెస్ట్ ఫెస్టివల్ కదా, కోతకాల పండగ చెప్తూనే ఉన్నాడు. కోత అని కోస్తున్నారా మిమ్మల్ని అని? మీరు 12 నెలలు ఇచ్చింది సరిపోవట్లేదు, ఇంకా కొంచెం కోసుకుంటా మీ జోబులు అని చెప్పి కోతకాల పండగ అని చెప్పి డైరెక్ట్ అంటే ఏమవుతుంది? ఎవడు అయ్యాడు కానుకలు, ఎవడు నమ్మడు కోతగా. ఓ బైబుల్లో ఒక పండగ తీసుకుంటాడు, ఫలానా తీసుకొని ఇదిగో కోతకాల పండగ యూదులు చేశారు మనం చేయొచ్చాను. మరి కోతకాల పండగ యూదులు చేశారు, వాళ్ళు కోతకాల పండగతో పాటు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పస్కా పండుగను కూడా చేశారు. మనం చేస్తున్నామా? ఒక గొర్రెని తెచ్చి ఒక మేకను తెచ్చి దాన్ని వధించి కదా చేయట్లేదు. కనుక మరి పాస్టర్నే పట్టుకోండి, పస్కా చేసేస్తే అయిపోతుంది అండి కదా, పీడ పోతుంది. పస్కా లేదు కదా, మరి పస్కా లేనప్పుడు కోతకాల పండుగ. దీంట్లో 7 పండగలు ఉన్నాయి, అవి 7 క్రీస్తులో నెరవేరుతున్నాయి. కొన్ని నెరవేరాయి, 3 నెరవేరాయి, 3 నెరవేర్చాడు. ఆ మధ్యలో ఉన్నాం, 7 ఉంటే 3, 3, 6 మధ్యలో ఉంది. సో ఆ పండగల వివరణ అంతా బైబిల్లో క్లియర్గా ఉంటే మనం లేఖనాలకు ఆధారం లేని ఎందుకు చేస్తున్నామండి? మనము వాక్యాన్ని గ్రహించకుండా, అడగకుండా, ప్రశ్నించకుండా గుడ్డిగా పోతున్నాం. కనుక మళ్ళీ అన్ని ఆచారాల మతాల్లో ఉన్నట్టుగా ఏది చెప్తే చేయడమో అది పాపం అండి. కనుక బైబిల్ చెప్తుంది దేవుడు నీకు ఇచ్చిన పంచేంద్రియాలలో ఎక్కడుగుతాడు ఆయన? దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క జ్ఞానం గురించి, నీకు ఇచ్చిన మేధస్సు గురించి ఒకరోజు లెక్క అడుగుతాడు. కనుక మనం ప్రభువుని ఆరాధించేటప్పుడు ఆరాధనకు మనకు ఆస్కారం ఉండాలి, మనం చేసే పనికి బైబిల్లో ఆధారం ఉండాలి, మనం మాట్లాడే మనం చేసే ప్రార్థనకు వాగ్దానాలు ఉండాలి. ఇవేవీ లేకుండా దేవుని వెంబడించడం అంటే ఆ లాగున కుదరదు. దానికి తెలుగులో మంచి సామె, గుడ్డెద్దు ఎక్కడ పోయిందంట? అది చేలోకి పోయింది కదా. ఎడ్డెద్దు ఎక్కడ పోయింది? బాయిలోకి పోయింది కదా. అంతే. కనుక అలాగనే పోతున్నారు, దేవుని రాజ్యానికి అయితే పోరు. సో గుడ్డిగా ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది బైబిల్లో లేదు. యూదుల 7 పండగలు మనలో 7 కొత్త నిబంధనలో అవి ఆత్మీయంగా నెరవేరుతున్నాయి. నో ఫిజికల్, ప్రతిదీ ఫిజికల్గా ఉండింది, దేవుడు దాన్ని ఇప్పుడు స్పిరిచువల్గా. అది ఫిజికల్ కూడా ఎందుకు పెట్టాడంటే ఛాయ చూపించటానికి. ఛాయ చూపించాయి ఏ ఫర్ యాపిల్ అని చిన్నపిల్లకి చెప్తే వాళ్ళకి తెలియనే తెలియదు. యాపిల్ బొమ్మ గీస్తారు దాంట్లో, బొమ్మ చిన్న యాపిల్ బొమ్మ వేసి చూపించి ఏ ఫర్ యాపిల్ అంటే వాడు కదా అది ఇట్లా చూస్తూ ఉంటాడు, ఏదేదో బీకుతూ ఉంటాడు కదా. ఇన్ని రోజులు పడుతుంది యాపిల్ రాయటానికి పిల్లలకు. ఆ యాపిల్ చూపించి అలాగునే నేర్పి దేవుడు పాత నిబంధనలు చూపించి మనకు ఆత్మీయ సంగతులు నేర్పిస్తున్నాడు. 10 ఏళ్ళొచ్చినాక కూడా యాపిల్ అని తెలియనివాడు ఎవడు ఉండడు. అలాగనే కానీ 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళినా కానీ ఎందుకు హార్వెస్ట్ ఫెస్టివల్ చేస్తున్నారో తెలియదు. ఎంత నీచమైన క్రిస్టియానిటీ కదా. 10 ఇయర్స్ తర్వాత స్కూల్కి వెళ్ళినోడికి యాపిల్ అంటే ఏం తెలియదు మమ్మీ అంటే పీకుతుంది, పోయి అలా టీచర్ని కొట్టేస్తుంది ఫస్ట్. కుదరదండి. ఆ అంటే అమ్మ కదా, ఆ అంటే ఆవు అని చెప్పినాక చిన్నపిల్లలు అవి చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. మరి క్రైస్తవులు ఎందుకు నేర్చుకోలేకపోతే? అసలు హార్వెస్ట్ ఫెస్టివల్ ఎక్కడుంది? కానీ బైబిల్ చెప్తుంది హార్వెస్ట్ కొత్త నిబంధనలో కోత యుగ సమాప్తి కొయ్యవారు దేవదూతలే. కనుక మన ఒక పాస్టర్ ఫోన్ చేసి మీ చర్చిలో హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే అయిపోయిందని చెప్పాను. మరి ఎప్పుడైందని అంటే మా దగ్గర ఒక్కసారి కాదు 3 సార్లు అయిందని చెప్పాను. మేము జడ్చర్లకు వెళ్తే దేవుడు 259 ఆత్మలు ఇచ్చాడు, చెప్పకూడదామా? అది కొత్త ఆత్మల సంపాదనే. మళ్ళీ వెంకటాపురం ఖమ్మం వెళ్తే 54 ఆత్మలు ఇచ్చాను. మొన్న నేను మహబూబ్నగర్లో ఉద్యాలకు వెళ్ళాను, 7 గురిని దేవుడు ఇచ్చాను. సో బైబిల్లో ఆత్మీయంగా ఉంది అది, తప్ప భౌతికంగా లేదు. కనుక మళ్ళొక్కసారి ఈరోజు కూడా
మనము యేసు ప్రభు ఈ నెలలో పుట్టాడని కదా, డిసెంబర్లో పుట్టాడని ఆయన మరి పుట్టాడని మనమైతే ఈ నెలలో ఆయన పుట్టాడా లేదా అని నమ్మకపోయినా ఈ నెలలో అయితే పుట్టలేదండి. డిసెంబర్లో 100% నాకు తెలుసు కనుక ఆయన డిసెంబర్లో ఏం పుట్టలేదు. కానీ పుట్టింది వాస్తవం, ఆయన పుట్టింది కాదనటానికి మాత్రం ఈ లోకంలో ఎవరికీ లేదు. కనుక యూదుల క్యాలెండరు మన క్యాలెండర్ ఇంకెవడి క్యాలెండర్ తీసుకున్నా అన్నీ కూడా సెట్ కావడానికి ప్రాబ్లం. యేసు ప్రభు కూడా తన జన్మను కూడా అలాగనే మరుగుపెట్టాడు. ఎందుకంటే ఆయన జన్మను మరుగుపెట్టి ఆయన ఏం చేశాడంటే సిలువను హైలైట్ చేశాడు. సో దేవుడు ఏది తగ్గించాడో మనము తగ్గించాలి, దేవుడు ఏది హెచ్చించాడో అది హెచ్చించాలి. సో మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి, బైబిల్లో యేసు ప్రభు పుట్టిన దాని గురించి ఎన్ని వాక్యాలు రాయబడ్డాయి, యేసు ప్రభు సిలువ గురించి ఎన్ని వాక్యాలు రాయబడ్డాయి. అంటే దేవుడే ఒకదాన్ని ఆయన మరుగు చేస్తున్నాడు, ఆయన చెప్పొద్దు అంటున్నాడు, అది అవసరం లేదంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఏది అవసరమో దాన్ని సిలువను మాత్రం చెప్పమంటున్నాడు. సో కొత్త నిబంధనలో బైబిల్ పండితులు ఆ యొక్క రెఫరెన్సెస్ కౌంట్ చేసి చెప్పారు. యేసు ప్రభు జన్మ గురించి తక్కువగా, ఆయన మరణం గురించి ఎక్కువ లేఖనాలు ఉన్నాయి. యేసు జన్మ గురించి 3 చాప్టర్స్ కంటే ఎక్కువ లేదు. యేసు మరణం గురించి కొత్త నిబంధనలు అన్నీ అవే మొత్తం, ఆయన చాప్టర్స్ మీరు కౌంట్ చేసి తెలుసు. సో మనం ఏం చేస్తున్నామంటే యేసు జన్మ గురించి తక్కువ ఇచ్చేసి, యేసు మరణం గురించి తక్కువ చేసి, యేసు జన్మ గురించి ఎక్కువ చేస్తేనే ఇది పుట్టింది క్రిస్మస్ అనేది. సో మోసం అది కనుక, పచ్చి మోసం కనుక. అలాగున యేసు ఏది వద్దంటున్నాడు, ఏది మనకు అవసరం లేదో దాన్ని సాతాను పైకి తీసుకొచ్చాడు. ఎంత తీసుకొచ్చాడంటే చివరికి యేసు జన్మ ఏదో వదిలిపెట్టండి కానీ ఆ యొక్క యేసు జన్మ అంటే కదా గుర్తొచ్చేది చెట్టు, గుర్తొచ్చేది ఆ తర్వాత బెలూన్సు, ఆ తర్వాత డెకరేషను, ఆ తర్వాత శాంతాక్లాసు, ఇవే గుర్తొస్తున్నాయి. ట్రీ ఎక్కడైపోయిందండి? సాతాను ఎంత జయం పొందాడండి, వాడు ఎంత గొప్ప విక్టరీ పొందాడు చూడండి. వీళ్లకు క్రీస్తు జన్మ మరణము ఇంపార్టెంట్, కానీ జన్మను మాత్రం తీసుకుంటే. ఎందుకు జన్మను తీసుకుంటే? ఇది లోకంలో అందరూ చేస్తారు, కృష్ణ జయంతి, గాంధీ జయంతితో పాటు కదా క్రీస్తు జయంతి చేయాలని చెప్పి క్రీస్తు జయంతిని ఒకటి వాళ్ళు స్థాపించి దాన్ని చర్చి కంటగడితే బైబిల్లో ఎక్కడ ఎఫెసి సంఘం, గలతీ సంఘం, కొరంతి సంఘము, ఆ తర్వాత ఇంకా సంఘాలు కదా రోమా సంఘము, ఒక్క సంఘంలో వాళ్ళు చేయలేదండి. ఒక చోట ఇలాగున కూడి యూదులంతా కూడా క్రైస్తవులు యేసు జన్మను ఆరాధించారు, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో, ఒక్క రెఫరెన్స్ లేదండి. అది లేనిది మళ్ళీ ఈ దొంగలు మరి సేవకులు దేవులు ఏవైతే ఆ యొక్క తోడేళ్ళు గుర్రె చర్మం కలుపుకున్నారో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసేసారు. సో దాని విషయం నిజ పోరా సేవకులు పోరాడుతూ ఉన్నారు. యేసు పుట్టాడా లేదా అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకు సందేహం లేదు, కానీ దాన్ని పండగ మార్చి మాత్రం చేసే దండగ మాత్రము అది దేవుడికి ఆయాసకరం అండి. బైబిల్ అంటుంది యేసు పుట్టాడు అనడానికి మాత్రం కూడా మళ్ళీ మనకు డౌట్ లేదు. యేసు పుట్టాడు ఎందుకంటే అసలు యేసు పుట్టాడు కాబట్టి నీ పుట్టుక డేట్ వేసుకుంటున్నావు, అది ఇది మాత్రం వాస్తవం. యేసు డిసెంబర్ 25 వదిలిపెట్టేయండి. అసలు యేసు పుట్టాడంటే 100% పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత మరి ఈ లోకానికి ఏమొచ్చిందంటే మరి కాల విభజన వచ్చింది. కనుక ప్రపంచంలో ఎన్నో రాగతలు, హరప్పా కదా మొజందారు ఆ యొక్క నాగరికత, అటు మాయో నాగరికత, ఇటు ఆ తర్వాత మరి సింధు నాగరికతలు, బబులోన్ నాగరికత, గ్రీకు నాగరికత, చాలా నాగరికతలు ఈ భూమి మీద వర్ధిల్లి చాలా వృద్ధి అన్నాక ఎవ్వడికి టైం కుదరలేదండి. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ఇటు ఎట్లా ఇచ్చేయాలంటే ఎవడికి దొరకలేదు టైం గురించి. అప్పుడు యేసు ప్రభు పుట్టి ఆయన రోమా కాలంలో పుట్టినప్పుడు ఈయన చరిత్రకు చాలా ప్రభావం చేశాడని చెప్పి అది వాస్తవ ఘటన అని చెప్పి యేసును ప్రమాణంగా తీసుకుని కాలాన్ని వాళ్ళు విభజించి వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తు పూర్వము ఆయన తర్వాత అని చెప్పారు. సో చాలామందికి ఈరోజు నీవు యేసు పుట్టాడో లేదో అని అనుమానపడితే కదా నీ పుట్టుకనే డౌట్లో పడిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పుట్టావు నువ్వు కదా క్రీస్తు నుంచి ఇన్ని సంవత్సరాలు, క్రీస్తు అనేవాడే లేకపోతే నీ కాలంతో నువ్వు ఇచ్చావు. రాముడు ఎప్పటి నుంచి పుట్టాడో నా డేట్ కుదరదు, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, సాయిబాబా ఎప్పుడు పుట్టాడు, అలెగ్జాండర్ ఎప్పుడు పుట్టాడు, బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు, వాళ్ళ నుంచి నా డేట్ నేను వేసుకోలేను. నా డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్ యేసుక్రీస్తు వేసుకుంటేనే నాకు కరెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, లేకపోతే ఇయ్యరు కదా. నా ఏజ్ని బట్టే అంటే క్రీస్తును మనము కౌంట్లోకి తీసుకుంటేనే డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. అంతేకాదు డేట్ ఆఫ్ డెత్ కూడా, సచ్చిన తర్వాత కూడా ఆ మధ్యలో కాలమే. అంటే క్రీస్తు నుంచి ఇంతకాలం ఈ కాలం వరకు పుట్టావన్న అంటే క్రీస్తు ఆయన శకపురుషుడే కాదు, ఆయన యుగ పురుషుడే కాదు, ఆయన ఈ లోకానికి రక్షకుడు. చెప్పండి కొడదామా, బైబుల్ చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో నీ లైఫ్లో మరి అందరికీ ఉన్నారు దేవుళ్ళు, అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని నాగరికతలు ఉన్నాయి, కానీ క్రీస్తును వాళ్ళు ఎందుకు ప్రమాణంగా తీసుకున్నారంటే ఆయనది నిర్విధాంశం. అంటే ఆయన పుట్టుక విషయంలో డిస్ప్యూట్ లేదు,
రోమా ప్రభుత్వం ఈ ప్రపంచాన్ని ఏలినప్పుడు అప్పుడు యాన్యువల్స్లో రాశారు కనుక అప్పుడు ఆయన వచ్చాడనేది అంత ఖచ్చితం. మరి ఏ దేవుడు పుట్టినా సాయిబాబు ఎప్పుడు పుట్టాలంటే ఏసారి ఇంకో దేవుడి పేరు చెప్పాల్సి వస్తుంది. దేవుడు అనేవాడికి కాలం ఉండదంటలోనే యేసుక్రీస్తు ఆయన కాలానికి అతీతుడు కనుక ఆయనతోటే కాలము మరి మనుషులు చేస్తారు. అసలు ఈ కాలాన్ని ఎవరు చేశారు? ఈ దేవుళ్ళు ఎవ్వడూ చేయలేదు కాలాన్ని, ఎవ్వడు ఏ దేవుడు చేయలేదు కనుక ఆ ఆధిక్యత రాలేదు వాళ్ళకు, రాదు కూడా. దేవుడే కాలాన్ని చేశాడు. కాలం ఎట్లా ఉందండి? ఆయన భూమిని తీసుకున్నాడు, శూన్యంలో వేసాడు, ఇట్లా బొంగరంలాగా తిప్పాడు దాన్ని, సర్వం తిప్పంగానే అది తిరుగుతూ ఉంది, అది అంతే స్పిన్నింగ్ అవుతూ ఉంది. అది అలాగున తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందండి? ఒక రోజుకి 24 గంటలు, ఆ తర్వాత ఒక 30 రోజులు, అలాగున కాలం ఒక ఆర్బిట్లో దేవుడు ఇట్లా తిప్పినప్పుడు దేవుడు ఆర్బిట్లో ఆయన భూమిలో లేడు, ఆయన భూమికి బయట ఉన్నాడు. మనం ఏ గ్రౌండ్కి వెళ్ళినా ఏ ఒక స్పోర్ట్స్కి వెళ్ళినా కానీ పరిగెత్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పరిగెత్తుతుంటే తీసుకొని టైమ్ మిషన్స్తో కౌంట్ చేస్తారండి కదా, ఎవరు ఫస్ట్ వచ్చారంటే గోల్డ్ మెడల్ అని. కనుక తిరిగే వాళ్ళు కూడా తిరుగుకుంటే సైన్ చూసుకుంటారా? ఉండదండి, వాళ్ళు వేరే వాళ్ళు కౌంట్ చేస్తారు. దేవుడు కూడా ఈ సృష్టిని చేసినప్పుడు కాలానికి అతీతుడు, ఆయన నిత్యుడు, ఆయన యుగాలుండే దేవుడు, మనలాగా కాలములో ఉండవాడు కాదు. దాన్ని నిత్యత్వం అంటారు, ఎటర్నిటీ. కనుక ఆయన అందు గురించి నిన్న నేడు నిరంతరమో ఏకరీతిగా ఉంటాడు. ఆయన కాలములోకి వచ్చినప్పుడు మనుష్యుల కాలము కొలత వచ్చింది. అందు గురించే బిఫోర్ క్రైస్ట్ బీసీ కదా. తర్వాత చాలామంది ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అనుకుంటారు. ఆఫ్టర్ డెత్ కాదు, ఎన్నో డొమినో అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు మనము అంటే యేసు శకము, క్రీస్తు శకము అంటున్నా, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు శకం అంటే ఏంటి? మొన్ననే పురిచెత్తలై కదా ఆ యొక్క జయలమ్మ ఏమైపోయింది, ఆమె శకం అయిపోయింది, అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది అంతే కదా. తను తమిళనాడు, తమిళ రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఇచ్చేసింది. జయలలిత శకం అంతే అయిపోయింది అలాగున. కానీ మరి బైబుల్లో మనం ఎవరి శకంలో ఉన్నాము ఇప్పుడు అంటే ఆఫ్టర్ డెత్ కాదు, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. యేసు శకంలో ఉన్నావు నువ్వు, కాదన్నా నువ్వు నిరాకరించినా మనం యేసు శకంలో ఉన్నామండి. యేసు అనే ఆయన కదా. ఇందిరాగాంధీ శకం అయిపోయింది కదా, రాజీవ్ గాంధీ శకం అయిపోయింది కదా, చాలా శాతవాహనుల రాజులు పరిపాలించిన శకాలన్నీ అయిపోయినాయి. కానీ బైబుల్ అంటుంది భూమి మీద యేసు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక శకం ఉంది. అదేమి శకమో? యేసు శకమే కదా. ఆయన పౌరాల గుట్ట మీద కదా చుక్కల్లోకి ఎక్కినాడు, ఆయన శకం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు ట్రై చేస్తున్నాడు శకం రావాలి. అలాగున ఎవరి శకమైనా కానీ కొంతకాలమే, కానీ 2000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద తన మహిమను చూపుతూ 201 దేశాలతో ఆరాధింపబడుతున్నాడు. అలాంటి యేసుక్రీస్తు జన్మ ఏమాత్రం డిస్ప్యూట్ కాదు. ఆయన జన్మ డేట్ వదిలిపెట్టండి, కానీ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి ఆయన. కనుక నేను చెప్తున్నాను ఈ యొక్క ఉదయకాలమున యేసు పుట్టాడు అది నిజమే, తర్వాత మనం పుట్టామో అది నిజమే. కనుక మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఒక జవాబు దొరుకుతుంది. ఏంటంటే చాలాసార్లు ఎవరికైనా ఒళ్ళు మండినప్పుడు ఒక మాట అంటారండి, ఏమంటారంటే ఎరా ఎక్కువ మాట్లాడుతున్నావు నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానంగా పంపిస్తా అంటారు. అంటే శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడని అర్థము? చెరసాలలో పుట్టాడని కదా. మరి అలాగున ఈ బైబుల్లో కూడా యేసు ఎక్కడ పుట్టాడు అంటే చాలా తేలిగ్గా చెప్పగలుగుతారండి. ఎలాగ చెప్పగలుగుతారు? నజరేతులు అని తెలియని వాళ్ళు అంటారు, నజరేతులు కాదు, ఆయన బెత్లహేములో పుట్టాడు, దావీదు పట్టణంలో పుట్టాడు, ఆయన పలస్తీనా దేశంలోని ఆయన ఇస్రాయల్ దేశంలో బెత్లహేము అనే స్థలంలో పుట్టాడు. బైబిల్ అయితే చెప్తుంది అది ఫిజికల్ ఇది, దానికి ఏమి కాదండి. యేసుప్రభు పుట్టింది నిజమే, మరియ తీసుకెళ్ళింది ఒక పశువుల పాకలో కదా, ఆయన తొలిచూలు పిల్లని పండుకోబెట్టింది, పుట్టాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ అది స్పిరిచువాలిటీ కాదండి. యేసు పుట్టాడు కదా అని చెప్పి ఎరుసలేముకి ప్రయాణం అయిపోయి కదా అక్కడ ఇట్లా ఇట్లా అని మొక్కి 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 కదా ముట్టుకొని వచ్చేస్తే ఏమి కాదు, దేవుడు అలాంటి పని చేయదు. దాదాపుగా అదే చేస్తున్నారు ఈరోజు. అంటే యేసు పుట్టాడని చెప్పి ఆయన యొక్క పుట్టుకను ఏం చేస్తున్నారంటే ఒక ఐడల్ వర్షిప్గా మార్చేసేసి ఒక చెట్టును పెట్టి శాంతాక్లాజును పెట్టి చేస్తున్నాను. సో దేవుడు అంటున్నాడు సరే అది ఏదో జరిగిపోయింది, కానీ మనం ఆత్మీయంగా నేర్చుకున్న తర్వాత అది అవసరమా కాదా అనేది తెలుసుకున్నాక మనం వదిలిపెట్టుకోవచ్చు. కానీ బైబిల్ ఈరోజు చెప్తుంది యేసు ఆయన ఎక్కడ పుడతాడు అది మనం ప్రశ్న వేసుకుందాం. దేవుడు ఈరోజు ఆత్మీయంగా నేను చూపిస్తాను నాతో పాటు ఆ యొక్క అపొస్తల కార్యం 7వ అధ్యాయం తీయండి. అపొస్తల కార్యం యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్, అది న్యూ టెస్టమెంట్లో 5th బుక్ కనుక 5వ పుస్తకము. మరి 4 సువార్తల తర్వాత వచ్చే ఈ యొక్క 5వ పుస్తకము అపొస్తల కార్యము 7వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు యేసు ఎక్కడ పుడతాడంటే మనం ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి జీవితంలోకి వెళ్ళాలి, ఒక పిల్ల లేని ఆయన జీవితంలోకి వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగినందుకు స్టెఫెను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినండి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు
మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని బైబిల్ చెప్తుంది. అని ఏం చేశాడంటే, నీవు నీ దేశాన్ని నీ స్వజనాన్ని విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళాలనుకున్నాడు. ఏంటి కథ? కదా బైబిల్ తెలియని వాళ్ళకైతే చెప్తాను, తెలిసిన వాళ్ళకైతే వినండి కొద్దిసేపు ఓపిగ్గా. అబ్రహాం అనే ఒక ఆయన ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన పేరు ఈ బైబుల్లో కథ ఉంది, ఒక 3000 భాషల్లో ఆయన పేరుంది కనుక. అంత మహనీయుడు ఆయన, ఈ లోకంలో జీవించాడు. ఆయన పేరు అబ్రహాం కనుక. ఆయన మరి ఉన్న ప్రాంతంలో, ఆయన మెసపతోమియా అనే ప్రాంతంలో ఉండేవాడు. ఆయనకు 75 వయసు వచ్చేసింది. అప్పటికి ఆయనకు పిల్లలు లేరు, సంతానం లేరు. వాళ్ళు 3 అన్నదమ్ములు వాళ్ళు. అప్పటికే ఒక అన్న చచ్చిపోయాడు. ఆ అన్న చచ్చిపోకముందే అతనికి పెళ్ళయింది, పిల్లలు. ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయనకు పెళ్ళయింది, ఆయనకు పిల్లలు. మరి అబ్రహాము మాత్రం పిల్లలు లేరండి. పిల్లలు లేకపోయే వరకు ఆయన ఏం చేస్తాడు? అందరిలాగనే కదా, ఇక్కడ గుడి మొక్కి, ఆ గుడి మొక్కి, ఈ గుడి మొక్క, అన్ని మొక్క. చివరికి వాళ్ళు ఆ కాలంలో చంద్రుణ్ణి ఆరాధించేవాడు, విపరీతంగా చంద్రుణ్ణి. ఈ మెసపతోమియా అనే ప్రాంతం ఇప్పుడు ఇరాన్. మన ఇండియాకు మనం వెస్ట్ వైపు వెళ్తుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఈ యొక్క ఇరాన్ అని వస్తుంది. ఇరాన్ ప్రాంతం ఇది కనుక, ఒక పచ్చి డెజర్ట్ ప్లేస్, అది ఎడారి స్థలం కనుక. అప్పుడు అందరూ కూడా చంద్రుని మొక్కేవాళ్ళు. ఎందుకు చంద్రుని మొక్కేవాళ్ళు అంటే, వాళ్లకు సూర్యుడు సైతాను, ఆ తర్వాత చంద్రుడు దేవత, దేవుడు. ఎందుకు సూర్యుడు సైతాన్ అంటే, సూర్యుడు బగబగ బగబగ మండుతుంటాడు. బగబగ బగ మండుతుంటే ఏమవుతుంది? ఎడారిలో చల్లగా ఉంటుంది కదా, లేదు మాడు కాలుతుంటుంది కదా, ఆ తర్వాత లోపల కాలుతుంటుంది. ఎండ ఎక్కువ ఉన్న దగ్గర ఎడారిలో నీళ్ళు ఉండవు, నీళ్ళన్నీ డ్రై అయిపోతుంటాయి. ఆ యొక్క ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఏమి పంటలు పండవు. ఎండ ఎక్కువైతే పశువులు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు, నీరసం వస్తుంది. ఇదంతా చూసి అక్కడ ప్రజలు ఏం చేసుకున్నారంటే, పొద్దున్నే కదా సూర్యుడు వస్తే ఇడు సైతాన్ 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 అనుకున్నారు. సూర్యుడికి వాళ్ళు ఏమని పేరు పెట్టారు? చంపేసేవాడు సైతాన్ అనుకున్నారు. సాయంత్రమే వరకు చంద్రుడు చల్లగా వస్తాడు, ఈడు దేవుడు, చంద్రుడు దేవుడు, చంద్రుడు అంటే హల్లెలూయా అన్నారు. అప్పుడు కూడా చంద్రుడిని పూజించడం మొదలుపెట్టారండి. ఆ చంద్రుడికి ఒక భార్య ఉంది, ఆ చంద్రుడికి 3 కూతురులు ఉన్నారు. ఆ 3 కూతురులతో పాటు పెట్టి మక్కాలో 366 విగ్రహాల్లో ఆ చంద్రుడి 3 కూతురుల పేర్లు ఉన్నాయి నా దగ్గర. మీ పేర్లు లేవు కానీ వాళ్ళ కూతురు పేర్లు ఉన్నాయి నా దగ్గర. మొక్కేవాళ్ళు అంటే డెజర్ట్లో హీట్ ప్రాబ్లం కనుక వాళ్ళు సూర్యుని కాక చంద్రుడిని దేవతని పూజించారు. ఆల్ ముస్లిం నేషన్స్ వాళ్ళ ఫ్లాగ్స్లో ఆ యొక్క చంద్రుడు ఉంటాడు చూడండి, నెలవంక. కనుక వాళ్ళు అల్లాని ఎవరిని అంటున్నారంటే మూన్ అంటున్నారు వాళ్ళు. కనుక ఆ మూన్ని గాడ్గా చేసి కొలిచేవాళ్ళు. కనుక మహమ్మద్ వచ్చి కొంచెం దాన్ని మార్చాడు. అది ఈరోజు ఆ యొక్క చంద్రుడు దేవతని అక్కడ ఉన్న కాలంలో వాళ్ళు పూజించడానికి ఎందుకనంటే నిజ దేవుడి నుంచి తప్పిపోయారండి. నోవాహు నుంచి పుట్టిన 3 షేము, హాము, యాపేతు కుటుంబంలో ఆ యొక్క షేము కుటుంబీకులతో పాటు అందరూ దేవుడి జ్ఞానాన్ని కోల్పోయారు. దేవుడి జ్ఞానాన్ని కోల్పోయి నిజదేవుడిని ఆరాధించడం మర్చిపోయి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని దేవుడిగా కొలవడం మొదలుపెట్టినప్పుడు అబ్రహాము కూడా మెసపతోమియా దేశంలో చంద్రుడిని కూడా ఆరాధించి చూశాడు పిల్లల కొరకు. నో ఛాన్స్, అబ్రహాముకు పుట్టలేదు పిల్లలు, ఏమీ కాలేదు. కానీ ఆయన ఈరోజు ఎంత గొప్పవాడంటే, అబ్రహాం గురించి మనం ఒక్కసారి నేర్చుకుంటే, ఆయన యూదులకు పితరుడు, ముస్లిమ్స్కి పితరుడు, ఈరోజు క్రిస్టియన్స్కి కూడా ఆత్మీయ పితరుడు అని చెప్పకూడదామా? ఎంత గొప్ప వ్యక్తి జీవితంలో పిల్లలు లేకుండగా ఆయన 75 బతికినప్పుడు కొలవని దేవుడు లేదు కదా. చంద్రుడైతే ఎట్లా ఆయన పర్మనెంట్ దేవుడు అలా ఆ యొక్క ప్రాంతాల అరబులో. కనుక అలాగున కొలిచిన దేవుళ్ళు, చేసిన పూజలు అన్నీ ఫలించలేదండి, నిష్ప్రయోజనం అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కృంగిపోయి 75 వచ్చిన దేవా నిజదేవుడు ఎవడైనా ఉంటే కనిపించి నాకు మరి ఆ యొక్క పిల్లల్ని దయచేయమన్నప్పుడు ఆ కాలంలో ఆ సమయంలో ఈ వాక్యం చెప్తున్నాడు. దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? బైబిల్లో అయితే లేదు. దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడని అబ్రహాముకు స్వరం వినిపించింది. అబ్రహామ అంటే చెప్పు నాయన ఎవరు, చూశాడు అటు ఇటు ఏం కనపడలేదు. దేవుడు ఎప్పుడైనా కనిపిస్తాడు. ఇంతకాలం అబ్రహాముకి ఒక చేంజ్ వచ్చింది ఏంటంటే, కనిపిస్తున్న దేవుళ్ళు ఎవ్వడూ మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక దేవుడు కనిపించాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కనిపించాడు. ఇది బైబుల్ హోల్ ట్రూత్ అండి. ఒక్క మాటలో చెప్తున్నాను, కనిపించే దేవుడు ఎవ్వడూ మాట్లాడట్లేదు, కనిపించని వినిపించిన దేవుడు ఎప్పుడూ కనపడట్లేదు. దిక్కులు చూశాడు దేవు అబ్రహామాన్ని పిలిస్తే, ఎవరు ఎవరు కనిపించట్లేదు, నేనే దేవుడిని అన్నాడు. మరి దేవుడు అయితే నాకు రూపమేం కానీ అక్కర్లేదు, నాకు నేను రూపంతో కనపడినక్కర్లేదు. కనుక నేను నీలాగా మనిషిని కాదు, రక్తమాంసాల్లో ఉన్నా, కానీ నేను అదృశ్యుడైన దేవుడిని అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు అబ్రహామని ఎందుకు కోరుకున్నాడంటే,
భూమి మీద విశ్వాసాన్ని దేవుడు స్థాపించటాన్ని అదృశ్యులైన దేవుణ్ణి మనము ఆయన ఉన్నట్టుగానే మనము నమ్మి మనం విని ఆయన కొలవటమే కనుక ఇక్కడి నుంచి అబ్రహాము కాలం నుంచి ఈరోజు మన భారతదేశంలో దేవుడు కనిపిస్తాడు. ఎట్లా కనిపిస్తాడంటే ఆయన నీ యొక్క మదికి నీ వృద్ధికి నీ యొక్క జీవితానికి అర్థమయ్యేటట్టే కనిపిస్తాడు తప్ప భౌతికంగా నువ్వు ఆయన తయారు చేయకూడదు. ఫిజికల్గా ఆయన చూడటానికి ప్రయత్నం చేయకూడదు. అది చేస్తే వ్యర్థమే తప్ప అది చూసినా నీ కళ్ళు ఆగవు కనుక నువ్వు బొగ్గు బూడిదైపోతావు కనుక ఆయన కనిపించాడు. ఆయన అయినా ఆయన కనిపించకపోయినా ఆయన ప్రజెన్స్ని దయచేయగలుగుతాడండి. ఆలోచించండి, ఈరోజు భూమి మీద ఎంతోమందికి దేవుడి యొక్క జ్ఞానము కొదవయ్యే పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దేవుడు ఆయన బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన ఉనికి ఏంటో తన స్వరం ద్వారా తెలియజేయగలుగుతాడు తప్ప ఆయన పోలిక రూపం చుట్టాన్ని మాత్రం ఒప్పుకోడండి. నేను ఈరోజు చెప్తున్నాను, మన యొక్క చిన్న సెల్ ఫోన్లో ఆ యొక్క సిమ్ కనపడదండి. కానీ సిమ్ ఉంటే మాత్రం అది దేంతో కనెక్ట్ అవుద్దంటే ఖచ్చితంగా టవర్తో కనెక్ట్. ఈరోజు మనలో ఆత్మను పెట్టాడు. మన ఆత్మ ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అని తెలియడానికి దేవుడు ఈ పంచేంద్రియాలను ఇది బయట ఉండే ఈ యొక్క కళ్ళు వాటితో కాదు మన ఆత్మతో గ్రహించటానికి ఖచ్చితంగా దేవుడు ఇచ్చేశాడు. ఎక్కడైనా బిర్యానీ వండారు కదా, పోయి చూస్తేనే కనిపిస్తుంది బిర్యానీ అంటామా, పట్టేస్తామండి కదా, ఏది వండారో పట్టేస్తారు. మరి పట్టట్లే, దేవుడు చూస్తేనేనా కదా, ఖచ్చితంగా అండి కదా. మరి అలాగనే ఒక కర్రీ చేస్తే దాని వాసనతో గుర్తుపట్టడానికి దేవుడు మనకి ఇచ్చాడు. కళ్ళతో చూస్తే అక్కర్లేదండి. అసలు ఎందుకు మీరు షాప్కి వెళ్ళండి, షాప్కి వెళ్ళాక వాడు గుర్తుపడతాడు, నువ్వు కొంటావో కొనవో తెలుసా, ఏ లేవమ్మా లేవు అయిపోయినాయి పో పో అంటాడు. కొనేవాళ్ళకే చూపిస్తాడండి. ఒక జస్ట్ ఒక షాప్లో, రిటైల్ షాప్లో ఒక వెండరు తన దగ్గర ఎవడు కొంటాడో ఎవడు కొనడో గుర్తించగలుగుతున్నాడండి. తల్లి పాప చాలా చిన్నది మాటలు రావు, కానీ పాపకు ఆకలేస్తే తల్లి ఇస్తుందండి, ఏం మాట్లాడకపోయినా పాలిస్తుంది. అంటే ఈ లోకంలో దేవుడు మనకు ఆత్మను పెట్టాడు. ఆత్మతో మనం దేవుణ్ణి గ్రహించగలుగుతామండి. దేవుణ్ణి మన ఆత్మలో అంటే ఆయన గ్రహించి ఆ విచక్షణతో ఆయన తెలుసుకోగలుగుతాం కనుక ఖచ్చితంగా చూడండి. ఈ రోజు వరకు కూడా కదా, మీరు కాలేజీల దగ్గరికి వెళ్ళండి, బాయ్స్ని అడగండి ఏ అమ్మాయి ప్రేమిస్తుందో ఖచ్చితంగా చెప్తారు కదా. ఎట్లా నవ్వుతుంది, ఒకలాగ చూస్తుంది కదా. ఏమి లెటర్ రాయని అక్కర్లేదండి, ఫోన్ చేయను కదా, చూడంగానే గుర్తుపడతారు కదా, ఈ పడుతుంది కదా అండి పిల్ల. అంటే ఈరోజు అన్ని రకాలైన గ్రహింపులు ఉన్నాయండి కదా, ఎక్కడ ఏది వస్తుందో ఖచ్చితంగా తెలిసే. కానీ దేవుణ్ణి ఎందుకు నువ్వు ఆయనను చూచే నమ్మాలనుకుంటావు, కాదు అది కాదు దేవుడు అంటాడు. నువ్వు గ్రహించగలుగుతావు కనుక అబ్రహాముకి పెద్ద షాక్, ఇన్ని వందల దేవుళ్ళని నేను పూజించినా కానీ ఎవ్వడు నాతో మాట్లాడలేదు, ఈయన కనిపించట్లేదు, అయినా మాట్లాడాడు నా పేరు పెట్టి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, నీకు పిల్లల్ని ఇస్తాను అబ్రహాము, కానీ నువ్వు ఒకటి ఏం చేయాలి తెలుసా, నీ స్వదేశాన్ని ఇక్కడి నుంచి వదిలిపెట్టి బయలుదేరమన్నాడు. సరే కండిషన్ కదండి, మనకు కూడా ఏదైనా సరే కండిషనల్ బ్లెస్సింగ్ చాలా మంచిదండి. కండిషనల్ అంటే ఆజ్ఞతో మనకు ఆ యొక్క వాగ్దానంతో కూడిన ఆజ్ఞ, మనకు ఆ బ్లెస్సింగ్ శాశ్వతంగా ఉంటుంది. సో ఈరోజు కూడా అంతే, దేవుళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్తున్నారు, ఆ దేవుడు ఏం చెప్పాడు ఏమి చేయడు, కానీ ఏసుప్రభు అట్లా చెప్పాడు, నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాను కానీ నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నిన్ను దీవిస్తాను కానీ నువ్వు ఏం చేయాలి నా మార్గంలో నడవాలని. ఇప్పుడు ఏ వేరే దేవుళ్ళ దగ్గర పోతే అదేం కండిషన్ ఏం లేదు. ఆ కండిషన్ ఏంటంటే గుండుకిక్కొని రావాలంతే, లేకపోతే దానాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. అవి తీసుకున్నా దేవుళ్ళు ఏం చెప్పట్లేదు. దేవుడు అంటాడు నా దగ్గర అట్లా కుదరదు, నేను ఏ బ్లెస్సింగ్ ఇచ్చినా దానికి కండిషన్ ఉంటుంది, నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాను నువ్వు పాపంలో జీవించడానికి లేదు అంతే, నిన్ను నీతిమంతుడిగా చేస్తాను నువ్వు అనీతిగా బతకకూడదు. అంటే దేవుడిచ్చే ఈ యొక్క రక్షణ విషయంలో కూడా ఆయన కండిషన్ పెట్టాడు, నిన్ను నేను రక్షిస్తాను మళ్ళీ నువ్వు వేరే దేవుళ్ళను కొలవకూడదు. అక్కడే వస్తుంది క్రైస్తవంలో అందరికీ బాధ, అందుగురించి వదిలేదు. దేవుడు కూడా అంటాడు నువ్వు తాగుబోతువా, నీకు ఏదైనా లివర్ పాడైందా బాగు చేస్తాను, కానీ మళ్ళీ నువ్వు తాగద్దు. ఎంతోమంది దొంగలు చెప్తారనిక, నేను ఒక దేవతకి వెళ్ళాను మొక్కాను, అప్పుడు ఏమనంటే ప్రభా దేవా ఈరోజు నువ్వు నాకు, నేను దొంగతనం వెళ్ళటానికి పోతున్నాను, అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండొద్దు కదా, పోలీసు వాళ్ళు వ్యాన్ రావద్దు కదా, ఇంట్లో అందరు పండుకొని ఉండాలి అని మొక్కుతున్నాడు. అన్ని ఆ దేవత కూడా చూస్తుంది, లాస్ట్కి అంది ఏమిస్తావురా నాకు, నీకు ఒక దండ తెచ్చిస్తావు ఒకటి నేను లేపేసింది, ఓకే వెళ్ళిపో అంటాను. అంటే అంత నీచంగా మన దేవుడు మనకి ఏదైనా బ్లెస్సింగ్ ఇస్తే కండిషన్ పెట్టకపోతే వాడు దేవుడు కాదండి, వాడు తెలుసా దేవత కాదు. యేసు ప్రభు ఏదైనా సరే కండిషనే పెట్టాడు, ఆయన నీ కొరకు రక్తం గడిచి నేను ప్రాణం పెడతాను, నేను బాగు చేస్తాను, కానీ నువ్వేం చేయాలి తెలుసా నా మార్గంలో నడవాలి. అది కనుక అబ్రహాము కూడా పిల్లల్ని ఇస్తా అంటే ఎంత అవుతుంది ప్రభువా, కిత్నా హోతా అని అంటానికి లేదు,
నీకు పిల్లల్ని ఇస్తాను కానీ నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టాలి. బయలుదేరాడు నిజంగా అంటే ఇప్పటివరకు ఏ దేవుడు కనిపించలేదు కనుక, ఏ దేవుడు వినిపించలేదు కనుక, ఈ దేవుడే వినిపిస్తున్నాడని చెప్పి లేచి ఆ యొక్క మెసపతోమియాలోని ఊరు అనే ప్రదేశం నుంచి, ఇరాన్ ఆ ప్రదేశం నుంచి అతను బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? సిరియా అని ఇప్పుడు ఏదైతే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఐసిస్ కేంద్రం ఉందో, ఆ ఐసిస్ కేంద్రం ఉన్న ఆ కంట్రీ పేరు సిరియా. ఇప్పటికీ ఉంది సిరియా కంట్రీ, సిరియా ప్రెసిడెంట్ అందరు ఉన్నారు మనకు తెలుసు. ఆ కంట్రీలో ఉండే హారాన్ అనే స్థలానికి వెళ్ళాడు, చాలా లాంగ్ వెళ్ళాడండి, బయలుదేరి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇక్కడ కుదరదు, నేను చూపిస్తున్న దేశానికి. హారాన్లోకి వెళ్ళాక అక్కడ దాకా ప్రయాణం చేసి చాలా లాంగ్ జర్నీ అండి. ఆ జర్నీలో ఏమైపోయిందంటే వాళ్ళ డాడీని కూడా తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినాక వాళ్ళ డాడీ పాపం అంతా లాంగ్ జర్నీ చేసినాక ఎడారులు, భయంకరమైన హీట్ ఉంటుంది కనుక, వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నతో ఇక్కడ వీలు పడలేదు, ముందుకు వెళ్ళటానికి వీలు పడలేదు, ఆగిపోయాడు. మరి దేవుడు చెప్పిన దానికి ఆయన లోబడలేదు, ఆగిపోయి అక్కడే ఉండిపోయాడు హారాన్లో. మరి హారాన్లో ఉంటే దేవుడు పిల్లల్ని ఇస్తానడు, ఇవ్వాలన్నాడు, నేను చెప్పిన చోటుకి వెళ్తే ఇస్తానడు. అంటే అతను ప్రయాణం చాలా దీర్ఘం చేసినాక, వాళ్ళ నాన్న బలహీనుడు అయిపోయినాక అక్కడి నుంచి కదలలేకపోవడం, మరి వాళ్ళకి ఏమైనా ప్రయాణ సాధనాలు, జెట్ స్పీడ్, వెహికల్స్ ఏమీ లేవండి. వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాలి, లేకుంటే గాడిదలు లేకపోతే కంచర గాడిదల మీద ప్రయాణం చేయాలి. గుర్రాలు కూడా వాళ్ళ వశం కాదు, గుర్రాలు ఎవరో మహా ఆ యొక్క రాజ్యాలు లేకపోతే ఏలే వాళ్ళ దగ్గర ఉండేవి కనుక, అలాగే అంత దూరం వెళ్ళినాక వాళ్ళ నాన్న వెళ్ళనీయకుండా అయిపోయి అప్పుడు సాగు చెప్తుంది, దేవా మా నాన్నకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు, నేను వెళ్ళలేకపోతే నీ ఇష్టం ఆలోచించు, మీ నాన్న సాగు చెప్పి నువ్వు వెళ్ళకపోతే నేను చూపించే దగ్గరికి నీకు పిల్లల్ని ఇవ్వనన్నాడు దేవుడు. కామైపోయాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, కొద్ది కాలమైనాక ఇక అబ్రహాం కదలట్లేదు, అక్కడే ఉండిపోయాడు హారాన్లో. కాలం అయిపోతుంది, దేవుడి యొక్క సమయం నిర్ణయం పడుతుంది కనుక దేవుడు ఏం చేశాడంటే వెంటనే తెరహు చచ్చిపోయాడండి. తెరహు ఎందుకు చచ్చిపోయాడంటే అబ్రహాము తండ్రి అబ్రహాముకు అడ్డుకున్నాడు కనుక దేవుడు తీసేశాడండి. ఇది బైబిల్లో ఉన్న సత్యం, మీరు ఎంతమంది నమ్ముతారో నాకే తెలియదు కానీ నేనైతే 100% నమ్ముతాను. ఒక రక్షణ పొందటానికి ఎవడైనా అడ్డుకుంటే దేవుడు ఎవరినైనా తీసేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఇద్దరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడడాన్ని, ఇద్దరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడడా ఆయన. ఆడెట్లా నమ్మనాడు, ఆడెట్లా నమ్మడు, ఆడిపోతాడు, ఆడ ఆత్మ నరకానికి. నమ్మేవాడిని మాత్రం రక్షించుకోవాలి బాధ్యత, ఖచ్చితంగా రక్షించుకోవాలి. మరి దేవుడు తల్లినైనా తండ్రినైనా ఆడు ఎవడైనా తీసేస్తాడండి అడ్డు. దేవుడు తీసేస్తాడు, ఇక దేవుడు తీసాడు అంటే చంపేయడమే. అంత బైబిల్ సీరియస్గా ఉంది రక్షణ విషయంలో. ఆడు ఎవడైనా సరే అడ్డు తొలగిచ్చేస్తాడు దేవుడు. ఒకవేళ మరణం అనుకుంటే చంపి పారేస్తాడు. మీరు నమ్మండి, ఇది బైబిల్లో నా జీవితంలో ఎంతోసార్లు చూశాను. చాలామంది వాళ్ళ కుటుంబాల బాప్తిసాలు తీసుకోవడానికి కొంతమంది పోయినాకనే తీసుకున్నారు. దేవుడికి తెలిసి ఇలా చంపి పారేస్తా తప్ప వీళ్ళకి విడుదల రాదు. ఈ దేవుడి సూత్రం చెప్తుంటే మీరు చాలా, దేవుడు ఇంత చెడ్డోడా, దేవుడు ఇంత క్రూరుడా, దేవుడు ఇలాగ తీసేస్తాడంటే అవును ఆయన తీసేస్తాడు. ఎందుకంటే ఆయన ఈ లోక ప్రభుత్వాల కంటే 1000 రెట్లు ఆలోచించగలుగుతాడు కదా. మీరు ఆలోచించండి, ఒకసారి ఎప్పుడైనా ఒక ముష్కర్లు టెర్రరిస్టులు వచ్చి ఒక దగ్గర అటాక్ చేసేసారు, లేదా ఒక ప్లెయిన్ని హైజాక్ చేసేసారు, హైజాక్ చేసినాక గవర్నమెంట్ ఏం చేస్తుందండి? వెంటనే ఆపరేషన్ గురించి సిద్ధపడతారు కమాండోస్. ఆ కమాండోస్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? ఏరోప్లేన్ మీదకి వెళ్ళాలి, వెళ్ళి కమాండోస్ వెళ్ళి ఫైర్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతారు? ప్యాసింజర్స్ ఉన్నారు, ఒకళ్ళిద్దరు ప్యాసింజర్స్ అవ్వచ్చు, కానీ దాంట్లో ఉన్న 300 మంది ప్యాసింజర్లను కాపాడచ్చు. ఆ ఫైటింగ్లో ఏమన్నా కావచ్చు, అది ఏమి కదా, రామ్ గోపాల్ వర్మ రాసిన సినిమా కాదు కదా, కాదు అది, ఏమన్నా కావచ్చు. కానీ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుందంటే వదిలిపెడితే అందరినీ చంపేస్తారు వాళ్ళు. ముష్కర్లను చంపడానికి టెర్రరిస్టులను కమాండోస్ వెళ్తున్నప్పుడు ఒకళ్ళిద్దరు చావచ్చు, కానీ ఎక్కువ మందిని ఆ ప్లేన్లో హైజాక్ అవ్వడానికి రక్షించడానికి ప్రభుత్వం తను సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది కనుక ఆ బాధ్యత తీసుకొని వాళ్ళు ఒకళ్ళిద్దరు పోయినా రక్షిస్తారు. మరి ఈ మాత్రం బైబిల్లో దేవుణ్ణి ఎందుకు అర్థం చేసుకోరండి? బైబిల్ చెప్తుంది కనుక ఎవడైనా ఈ చిన్నవాడిని ఆటంకపరిస్తే వాడి మెడలో ఏం కట్టబడాలి? మిక్కిరి పెద్ద తిరగట్రాయి కడబడి లోతైన సముద్రంలో వేయాలని మత్తయి సువార్త 18 అధ్యాయాలు రాశాడు. కనుక ఎవడైనా రక్షణ పొందుతుంటే అడ్డగిస్తే రాజ్యాలను, సామ్రాజ్యాలను, సింహాసనాలను తీసేశాడండి. రష్యాను అట్లా కూల్చి పారేశారు, అది చర్చికి వ్యతిరేకంగా నిలబడుతుండే. దేవుడు వాళ్లకు తిండి లేకుండా బస్తా యొక్క నోట్లు తీసుకెళ్తే బ్రెడ్ కొనుక్కున్నారు కదా ఆ యొక్క పిరియడ్ మీకు తెలుసు. మరి రష్యాలో గోర్బచ్చే ఉన్నప్పుడు ఒక బస్తాలో తీసుకెళ్ళాలి డబ్బులు, నోట్ల కట్టలు తీసుకెళ్తే అది ఒకవైపు పెడితే బ్రెడ్ యాపిల్. దేవుడు దాన్ని ఎకనమికల్గా కొట్టితే రష్యాని కుప్పగూలితే ఈరోజు రష్యాలో చర్చ నడుస్తుందండి. చెప్తున్నాను, రాజ్యాలను వదిలిపెట్టాడు ఆయన, ఇంట్లో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాడు? అబ్రహాము తండ్రి చచ్చిపోయాడండి. తండ్రి చచ్చిపోయినాక వెంటనే దేవుడు మళ్ళీ కనిపించాడు. అబ్రహమా కనిపించడం అంటే ఆయన ప్రజెన్స్ తెలుసు. అబ్రహమా అంటే ఏంటి దేవా, ఏంటి నీకు పిల్లలు వద్దా, కావాలి కానీ మా నాన్న ఇప్పుడు నాన్న చనిపోయాడుగా లేవు అని చెప్పి దేవుడు ఆదికాండం 12 అధ్యాయం మొదటి వచనం చదవండి. బైబిల్ చెప్తుంది, మన వాక్యంలో కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ యొక్క
యేసు ప్రభు ఎక్కడ పుడతాడో ఈయన ఈయన జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము చాలండి. మళ్ళీ ఆయన మెసపటోమియాలోని ఊరు నుంచి ఆ యొక్క సమరయ లేకపోతే ఆ యొక్క సిరియాలో ఉండే హారాన్ వరకు వెళ్ళాడు. హారాన్లో వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు అది పైన వచనంలో ఉంటుంది, 11వ అధ్యాయం ఆఖరులో ఉంటుంది. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఇంకొకసారి దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు పిల్లలు కావాలంటే పుట్టాలంటే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరమని చెప్పాడు. వెంటనే ఏం చేశాడంటే అబ్రహాం అక్కడి నుంచి బయలుదేరాడండి. బయలుదేరి 5వ వచనం చదవండి. 5వ వచనంలో స్పష్టంగా 12:5లో దేవుని యొక్క వాక్యం చెప్తా, అబ్రహాం లేచి అబ్రహాం తన భార్య అయిన కనానను దేశమునకు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఇది 3వది ఆయన వచ్చింది కదా, ఆయన ఊరు అనే కల్దీయుల మెసపతోమియాలో ఉన్న దగ్గర నుంచి హారానికి వెళ్ళాడు. హారాన్లో కూడా దేవుడు ఏం పిల్లలు ఇవ్వలేదని ఆయనను కనానుకు తీసుకెళ్ళాడు. మరి కనానుకు వెళ్ళంగానే అనుకున్నాడు అబ్రహాం నాకు ఇక్కడ పిల్లలు పుడతారు, ఇక దేవుడికి చెప్పిన స్థలంగా వచ్చేసాను కదా అని పిల్లలు పుడతారు అనుకో. ఏం పిల్లలు పుట్టలేదండి. అక్కడ బలిపీఠం కట్టి ఆరాధించాడు, బాగానే ఉన్నాడు. కానీ అక్కడ ఒక న్యూస్ వస్తూ ఉంది, ఏంటంటే 500,000 నోట్లు బ్యాన్ అయినట్టుగా. ఏంద్రా దేవా అంటే కరువు, దేశంలో కరువు తాండవిస్తుంది. ఇదేంటి దేవుడు నన్ను వెళ్ళమని చోటికి వెళ్ళినా కరువు ఉందేంటి అని అబ్రహాం అక్కడ కరువులో ఏమి ఆయన ఒక ఆలోచన చేసుకోవచ్చు. ఈ కరువులో వచ్చి నాకు పిల్లల్నే ఇవ్వటం వదిలిపెట్టండి, తిండి లేకుండా చేస్తున్నాడు దేవుడు ఇక్కడ, నేను ఉండడం మంచిదా కాదా, ఎందుకు వచ్చేసా నేను, నా స్వజనులు బంధువుల దగ్గరికి వెళ్ళిపోదాం బెటర్ కదా అని ఆయన వెనక్కి వెళ్ళలేదండి. దేవుడు చెప్తున్నాడు, ఇది బైబిల్లో ఉన్న ఒక స్ట్రాంగ్ ఫెయిత్కి గురించి చెప్తున్నానండి. మనం కూడా సగం దూరం వెళ్తే మనకేమి కాదండి. చాలామంది క్రిస్టియన్లు సగం దూరం మాత్రం వస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. నీ లైఫ్లో ప్రార్థన సగం, పరిశుద్ధత సగం, నీతి సగం కదా, అన్నీ సగం సగం. అది దేవుడి సన్నిధిలో లేదండి. అబ్రహాం అందుగురించి ఆయన ఆయన జనములకు తండ్రి అయ్యి ఆయన మూల పురుషుడు ఎట్లయ్యాడంటే కరువులో వెనక్కి వెళ్ళలేదండి, కరువులో ముందుకెళ్ళాడు. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు వస్తే చాలామంది యేసుక్రీస్తు వదిలిపెడతారండి, చాలామంది. అది బైబిల్లో లేదండి. ముందుకే వెళ్ళాలి, కరువులో పర్వాలేదు. కరువు అయితే ఏముంది కదా, కరువులో తప్పించుకోవచ్చు. అంత దగ్గర ఆస్తి ఉంది, పశువులు ఉన్నాయి, అవన్నీ తీసేసుకొని ఇక్కడుంటే చచ్చిపోతామని చెప్పి అక్కడి నుంచి ఐగుప్తులోకి వెళ్ళాడండి. ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు. ఈజిప్టుకి వెళ్ళినప్పుడు అనుకున్నాడు ఇక ఈజిప్ట్లో అయితే ఖచ్చితంగా పిల్లలు పుడతారు, ఎందుకంటే ఈజిప్ట్ అప్పుడు ఒక మహా ఐగుప్తు పట్టణాలతో కట్టబడింది కనుక. ఇక్కడైతే చాలా మటుకు హాస్పిటల్స్ ఉంటాయి కదా, సంతాన సాఫల్య కేంద్రాలు ఉంటాయి, హోమియోపతి దొరుకుతుంది. మళ్ళీగా తెల్లతెల్ల గోళీలు వేసుకుంటే వేసుకున్నట్టు తెలియదు కదా, ఇద్దరు భార్య తిరిగి తప్పక ఇక్కడ పిల్లలు పుడతారని ఆయన దేవుడు నాకు హారాన్లో ఇవ్వని దేవుడు, కనాన్లో ఇవ్వని దేవుడు, మళ్ళీ ఇక్కడ ఐగుప్తులో తప్పకుండా పిల్లల్ని ఇస్తాడని ఆయన ఐగుప్తులో ఒకవైపు ప్రార్థన చేసుకుంటూ పిల్లల కొరకు కనిపెట్టిన ఐగుప్తులో ఏమీ పిల్లలు పుట్టలేదండి. దానికి పిల్లలు పుట్టక పోగా పిల్లనే గాయపోయింది షారా. ఎందుకంటే ఆ ఊర్లోకి షారాన్ రాగానే చూశారు, చూసి ఏమి సౌందర్యవతి నాయన, దిమ్మ తిరిగి మైండు బ్లాక్ కాదు పేలుతుంది ఒక్కొక్కడికి, ఏమి సౌందర్యం, ఎంత అందగత్తే ఆ దేశంలో. ప్రతివాడు చూడ్డము పొగడడం, ప్రతివాడు చూడడం పొగడడం, ఆహాహా ఏమి దేవతనే వచ్చిందేమో, ఎక్కడైనా దిగి వచ్చిందేమో, ఏమైనా ఇన్స్పెక్షన్ చేస్తుందేమో అనుకొని చివరికి చివరికి అది రాజు దాకా వెళ్ళిపోయిందండి. ఆ దేశపు రాజు ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ అంటున్నారు ఏం ఫరోకు అయితే ఎంతమంది రాణులు ఉన్నారు, వేస్ట్, ఆమె వచ్చింది చూడు, ఆమె కాలి గోటికి పనికిరారు. ఇవన్నీ వింటుంటే రాజుగడికి డిస్టర్బ్ అవుతుంది, ఇదేంటి నాకంటే మంచి నా భార్యల కంటే ఎవరైనా అందగత్తెలు ఉన్నారా అని చెప్పారు. మెల్లగా వచ్చు కాముంది, ఎంత సౌందర్యవతి అంటే వెంటనే రాజు ఇంత సౌందర్యవతిని నేను సత్కరించాలి కదా, ఆమెను ఇచ్చేయాలని చెప్పి పోయి అబ్రహాము దగ్గర నుంచి ఆమెను తీసుకొని తన అంతఃపురంలో పెట్టుకున్నాడండి. దేవుడు పిల్లల్ని ఇస్తాడు కదా అనుకుంటే పిల్లనే పోయింది అబ్రహాం, ఇంకేం పిల్లలండి. ఆడు శారాన్ని తీసుకుపోయి అంతఃపురంలో పెట్టుకున్నాడు, ఆడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఆడు రాజు కనుక ఎంతమంది అయినా రాళ్ళు పెట్టుకుంటాడు. ఇక అప్పుడు దేవుడి వైపు చూసుంటాడు, ఇదేం బిస్మిల్లా, అరే నాకు ఉన్న ఒక్క కూతురు ఒక్క భార్య కూడా తీసుకెళ్ళిపోయావే, ఇక నాకు పిల్లలు ఎట్లా పుడతారు దేవా అని మదనపడి రోదించి బాధపడి దుఃఖపడుతున్నాడండి. దుఃఖపడుతుంటే దేవుడే ఊరుకోలేదండి. శారా ఐగుప్తులో అంతఃపురంలో ఉన్నప్పుడు దేవుడు చూశాడు. చూసిన తర్వాత
ఆయొక్క ఇంటి వాళ్ళందరినీ మొత్తాడండి. ఆ యొక్క ఫరో ఇంటి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఎట్లా బాధపడుతున్నారు? ఒకడికి కన్ను నొప్పి, ఒకడికి కడుపులో నొప్పి, ఒకడికి హార్ట్ అటాక్, అన్నీ మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం ఆడే ఉందండి. ఆ బాధపడుతుంటే వాళ్ళకి తెలియంది ఏదో బాధపడుతుంటే రాజవైద్యులను పిలిచి, మంత్రగాళ్ళని పిలిచి రాజు ఎన్నో వైద్యాలు చేపిస్తూ ఉన్నాడండి. కానీ ఎవ్వరికీ కూడా ఏమీ కావట్లేదు. ఇల్లు ఇల్లు మోషన్స్ అయినట్టు కూర్చున్నారు అంతే. ఎక్కువ మంది మోషన్స్ అయితే నీళ్ళు సరిపోవు ఇంట్లో కదా. అట్లా ఆ యొక్క పరుగడి ఇల్లు అంతా కుప్పైపోయిందండి. వాళ్ళు ఇల్లు ఎన్నో వైద్యాలు చేస్తారు తెలియట్లేదు. చివరికి రాజు కనుక మంచి మంత్రులు ఉంటారు తెలియదు, ఏం చేసినా పోవట్లేదు అన్నప్పుడు దాంట్లో ఒక మంత్రి ఏం చేశాడంటే వాడు కరెక్ట్గా చూశాడు ఇవి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఇది ఒక మంచిదండి, మీరు కూడా రెడ్ పెన్ రాసి పెట్టుకోండి. మన బ్రతుకులో ఒక మంచి జ్ఞానం ఏంటో తెలుసు, ఏది ఎప్పటి నుంచి జరుగుతుందో అది గమనించాలండి. చాలా మటుకు చాలామంది అది ఎంతోమంది అన్యుల్లో ఉన్నారు అట్లా తెలివాళ్ళు, క్రీస్తు బిడ్డల్లో ఉండాలి అలాంటి వాళ్ళు యాక్చువల్గా ఆయన జ్ఞానానికి ఉంటాయి. వాడు ఒక మంత్రి గారు చెప్పాడు, అయ్యా ఏ వైద్యం పనిచేయదు కానీ అసలు ఒకటి విను, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అని అటు తీశాడండి, పంచాంగం తీశాడు వెనక్కి. తీస్తే ఏం తెలిసిందంటే ఈ శారా అనే ఆమె ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి థ్యాంక్స్ అందరు బొగ్గు ఆడు గుర్తుపట్టాడు ఈమెలో ఉంది ఆ ప్రాబ్లం, మీరు ఫైండ్ అవుట్ చేసి చూడండి. చాలాసార్లు మన లైఫ్లో కూడా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సఫరింగ్ తెలుసుకోవాలండి, అది ఎక్కడి నుంచి వచ్చింది దానికి ముందే ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటంటే ఐరన్ లెగ్గు కదా, శారాది ఐరన్ లెగ్ అట్లా ఇటు ధైర్యం చాలామంది గుర్తుపడతారండి. ఇప్పుడు చాలామంది కూడా అంటారు కదా, ఈ కోడలు మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే ఇల్లంతా పోయిందంటారు కదా, ఇటు ఆఫీసులో జాయిన్ అయినాకనే మా ఇల్లు పాడైపోయింది అట్లా చాలామంది చెప్తున్నారు చూడండి. అది దేవుని యొక్క వాక్యంలో అది కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ బైబిల్ అయితే ఉంటుంది. ఒక క్రిస్టియన్ ఎప్పటి నుంచే సఫరింగ్ స్టార్ట్ అయితే దానికి వెనక సంగతులు గమనించాలండి. ఏదో చెత్త పని చేసినాక స్టార్ట్ అవుద్దండి అది, తెలుసా? మన బతుకుల్లో ఒక పాపపు దుర్మార్గ పని చేసినాక దేవుడికి వ్యతిరేకంగా స్టార్ట్ అవుతుంది. అబ్రహాము యొక్క భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు పాపం వాళ్ళు. ఒక ప్రయాణికులు, పరదేశులు, పరదేశులకు రాజు అండగా ఉండాలండి, పరదేశులను కాపాడాలి కదా. అలాగనే ఇప్పుడు ఇండియాలో ఆ యొక్క అమెరికన్స్ వస్తారు టూరిస్టులుగా, వాళ్ళ ఈ సెక్యూరిటీ ఎవరిదండి? గవర్నమెంట్ తీసుకోవాలి. అలాంటిది రాజుగాడ తీసుకుపోయి పెట్టుకుంటే, ఇప్పుడు చూడండి ఢిల్లీలో ఎప్పుడు కూడా ఫారినర్స్ ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు. మొన్న కూడా ఒక ఆమెను రేప్ చేస్తే పాపం ఆమె అమెరికాలో వెళ్ళి కేసు పెట్టింది, ఆ కేసు నడుస్తుంది. ఇండియా గవర్నమెంట్ సిగ్గుతో తలదించుకుంటుంది. ఢిల్లీలో ఎంతోమంది ఫారినర్స్ని రేప్ చేయడము కామన్ అయిపోయింది, అంటే అంత లాలెస్గా ఉంది అది. కనుక ఎవరో చేస్తే కదా, ఎవరో రేప్ చేస్తే, ఎవరో చేస్తే కాదు కానీ డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు చేస్తే ఆ పని. అట్లుంది ఇప్పుడు ఫరోగాడి పరిస్థితి. దేశానికి వచ్చిన పరదేశులు పాపం అబ్రహాం ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడని, మెసపొతామియా ఆ ప్రాంతాల నుంచి, భాష ఊష అన్నీ వేరు వాళ్ళకి. వచ్చాడు కదా పర దేశంలో, వాళ్ళకు మంచి ఆశ్రయం ఇవ్వాలి, వాళ్ళకు కాపుదలు ఇవ్వాలి. ఆడే శారని తీసుకుపోయి లోపల పెట్టుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు మొత్తతో మొదలుపెట్టాడండి. అప్పుడు ఒక మంత్రిగాడు చెప్పుకుంటాడు, మీ ఇంట్లోకి ఆమెను తీసుకొచ్చారే ఆ రోజు నుంచి థ్యాంక్స్ అయ్యింది అనగానే వెంటనే శారాన్ని పిలిచి అడిగాడు, ఏమిటి అంటే చెప్పింది నేను పెళ్ళైన దాన్ని అని. అంటే మరి మీ ఆయన ఎందుకు చెప్పలేదండి? మా వాళ్ళకు నోట్లో నమ్ములుతారు కానీ కదా. ఏం చెప్పిందో కానీ అబ్రహాంను పిలిపించారండి. పిలిపించాక అబ్రహాం నాడు, ఏం పని చేసావు నువ్వు చెత్త పని, నీ భార్య అని చెప్పకుండా చెప్తే నేను అట్లా చేసేవాడిని కదా అంటే, అబ్రహాం చాలా సింపుల్గా చెప్పాడు, మరి ఆమెను తీసుకెళ్ళేటప్పుడు ఈమె ఎవరు అంటే చెల్లె అని చెప్పాడు. ఎందుకు చెల్లె అని చెప్పావంటే అబ్రహాం చెప్పాడు, మీ దేశంలో ఎవ్వడికి దేవుడి భీతి లేదు, భయం లేదు, విచ్చలవిడిగా బతుకుతున్నారు, కనుక నేను నా భార్య అని చెప్తే నన్ను చంపి ఆమెను భార్యగా చేసుకుంటారు, నేను చెల్లె అని చెప్తే పర్వాలేదు ఏమన్నా కొంచెం మేలని నేను చెప్పాను, నిజంగా కూడా నాకు చెల్లె అవుతుందని చెప్పి ఆ యొక్క మాటలు చెప్పినాక అప్పుడు ఆ యొక్క రాజు ఏం చేశాడంటే, బాబు నీకో దండం నీ చెల్లెకో దండం, నీకో దండం నీ భార్య అయిన చెల్లెకో దండం, కానీ నా నేను దండం పెడతాను వెళ్ళిపోరా నాయన అని చెప్పి ప్రార్థన చేపించుకున్నాడండి. అబ్రహాము ప్రార్థన చేయగానే ఆ యొక్క ఫరో ఇంటి వారందరినీ దేవుడు స్వస్థపరిచాడు. చెప్పండి కొడదామా? బైబిల్ ఒకటే చెప్తుంది దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు వెళ్ళిపోవటానికి ఉట్టి చేతులని, గాడిదల్ని, ఆ తర్వాత పశువుల్ని, గొర్రెలను, మేకలను, ఒంటెలను, బంగారాన్ని, వెండిని, దాసులను, దాసులను బహుమానంగా ఇచ్చి అబ్రహాం చెప్పాడు, నువ్వు తొందరగా ప్రయాణం కట్టున్నాయని ఆయన నుంచి పంపించాడని తీసుకొని వెళ్ళిపోయాడు. ఐగుప్తులోకి వెళ్ళినా పిల్లలు పుట్టలేదండి. మరి బైబిల్లో మరి దేవుడి వాక్యం నమ్మచ్చా? ఇది అన్నాడు, నువ్వు లేచి నీ బంధువులు వదిలిపెడితే నీకు ఇస్తా అన్నాడు పిల్లలు.
ఎక్కడి నుంచి హారాను పోతే లేరు, కనానికి వస్తే లేరు, మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళారు. మళ్ళీ ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన నెగేబు అనే స్థలానికి వెళ్ళాడు. దక్షిణ పాలస్తీనా అని 13వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏం పిల్లలు పుట్టలేదు. ప్రభు అయిపోయినాయి ఆ ట్రయల్స్ అన్నీ, నా భార్యకు బిడ్డల్ని ఇస్తావా, నాకు పిల్లల్ని ఇస్తావా అంటే దేవుడు ఏమి ఇవ్వలేదండి. దేవుడు అన్నాడు, నీవు లేచి ఈ నెగేబు ప్రాంతం నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలన్నాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళి ఆయన హెబ్రోనులో సింధూర వనవృక్షంలో మమ్రే దగ్గర ఆయన ఆగాడు. అంటే బైబిల్ చెప్తుందండి, అబ్రహాము ఆయన ఎక్కడికి వెళుతున్నా కానీ ఆ యొక్క పిల్లలు, కానీ ఆయన ప్రయాణాల్లో ఒకరోజు ఏమైందంటే ఆకాశం నుంచి ప్రయాణం చేసి ఒకరు వచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేత్రేక దేవుళ్ళు 18వ అధ్యాయంలో ఆయన మమ్రే దగ్గర సింధూర వృక్షంలో ఎండవేళ ఆయన కూర్చొని ఉన్నప్పుడు అలాగున దేవుడు కనిపించి ఆయన ఇంటికి వచ్చేసాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు మొక్కాడు, అయ్యా నా ఇంటికి రా అయ్యా, కొంచెం సేపు సేద తీరు, ఈ ఎండకు వెళ్ళొద్దు, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించుమని బ్రతిమిలాడి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని ఇంటికి తీసుకెళ్ళాడు. చక్కటి పిండితో, చక్కటి ఆ యొక్క మాంసము సిద్ధపరిచి ఒక గొర్రెపిల్లతో ఆ యొక్క విందు ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఇంటిలో వాళ్ళు భోజనం చేశారు. బైబిల్ చెప్తుంది దేవుడు ఈ భూమి మీదకి 59 టైమ్స్ వచ్చాడండి. చాలామంది యేసుప్రభు పుట్టాడు ఆయన శరీరధారిగానే వచ్చాడు అబ్రహాం ఇంటికి. శరీరాన్ని ధరించుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో వెన్న, పాలు, ఆ తర్వాత రొట్టె, మాంసం తిని వెళ్ళాడండి. కనుక దేవుడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు భూమి మీద ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఈ యేసు పుట్టాడని ఒక్కసారి కదండి, బైబిల్ దర్శనంలో అందరికీ తెలుసు, హీ హాజ్ కమ్ మెనీ టైమ్స్ ఆన్ ద ఎర్త్. కనుక అలాగూ నా ఇంటికి వచ్చి ఏం చేశాడంటే చక్కగా తిన్నాడు. తిన్న తర్వాత ఏమన్నా అంటే మెల్లగా చెప్పాడు, ఇదిగో ఈ సమయానికి నెక్స్ట్ ఇయర్లో నీ శారా గర్భము పండి పిల్లోళ్ళు పుడతాడు నీకు అని చెప్పగానే శారా వెనుక గుడారం నుంచి పక్కు నవ్వేసిందండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరిది నవ్వింది శారా, నువ్వు నవ్వా, నేను నవ్వలేదండి, నువ్వు నవ్వావంటే నేను నవ్వలేదు అంటుందండి. నవ్వలేదు నవ్వలు కాదు, నీకు ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తా అన్నప్పుడు ఆ నవ్వు అనే దాంతో ఇస్సాక్ అనే పేరు వచ్చింది. ఇస్సాక్ అంటే లాఫ్టర్ అని అర్థం, కనుక హాలాగున లాఫ్టర్ అనే పేరుతో ఇస్సాక్ వాళ్ళు పేరు పెట్టు. కానీ బైబిల్ ఇక్కడ ఒకటి మనకు నేర్పిస్తుందండి, దేవుడు చెప్తున్నాడు అబ్రహాము తను ప్రయాణాలు చేస్తున్నప్పుడే ఇస్సాకును కన్నాడండి. బైబిల్ అంటుంది ఇస్సాక్ ఎట్లా పుట్టాడంటే ప్రయాణాలలో పుట్టాడు. అలాగున బయలుదేరిపోతున్నప్పుడు, వాళ్ళు సంచారకులు ఉన్నప్పుడు, ప్రయాణికులు ఉన్నప్పుడు, వాళ్ళు బయలుదేరి వెళ్తుంటేనే వాళ్ళకు దేవుడు పిల్లల్నిచ్చాడు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ఎవరిలో పుడతాడంటే ఈలాగున ప్రయాణాలు చేసే వాళ్ళలోనే పుడతాడు. ఏంటి ప్రయాణం, మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి వాక్యం? నేను చెప్తున్నాను, నీ స్వదేశము, నీ బంధువులు, నీ జనాంగము, నీ కులము, నీ మతము ఇది పట్టుకొని కూర్చుంటే నీ బ్రతుకులో యేసుక్రీస్తు పుట్టాడు. అది ఇంపాసిబుల్ అసలు. మరి యేసుప్రభు పుట్టే సమయానికి కండిషన్ ఎట్లా ఉంది? శారాకు 90 ఏళ్ళు, పుట్టాడు, ఇచ్చాడు దేవుడు పిల్లలు. ఎంత కఠిన పరిస్థితులను ఇస్తాడు, కానీ నువ్వు కదిలి ప్రయాణం చేస్తుంటేనే నీ బ్రతుకులో యేసుప్రభు పుడతాడండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ భూమి మీద దేవుని బిడ్డలకు యాత్రికులు అని ఉంది కనుక ఆయన యాత్రికుల ఇండ్లలోనే పుడతాడు. ఆయన ఎవరి దగ్గర పుట్టాడు? యాత్రికులై ఉండాలి మనం ఈ భూమి మీద అంతా కూడా. ఒకరోజు మా ఇంట్లో నేను పొద్దునే మండే రోజు పేపర్ చదువుకుంటూ కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటుంటే అప్పుడు మా అమ్మ ఎవరో పిలిచింది. పిలిచి ఏం చేసిందంటే, కత్తులు షార్ప్ చేసేవాళ్ళు ఉంటారు కదండి, అవి పదును చేసేవాళ్ళు, వాడిని పిలిచింది. వచ్చాడు, వచ్చి మంచిగా సైకిల్ పెట్టాడు, సైకిల్ ఆపి స్టాండ్ వేసాడు. ఆ వెనుక స్టాండ్ మీద మంచిగా కూర్చున్నాడు. కూర్చొనిగా టైర్లు తిప్పుతూ ఏం చేస్తున్నా అంటే ఆ కత్తులు కుయ్యి చేస్తూ ఉన్నాడు. నేనేమో పేపర్ చదువుకుంటా ఉన్నా. చదువుకుంటా ఉంటుంటే ఏదో మా అమ్మ చేసుకుంటా, పాత కత్తులు వడేయచ్చుగా అవే చేపిస్తూ ఉంటారు కదండి, అదేం పిచ్చో కదండి కొత్త కత్తులు కొను. అయితే ఆ కత్తులు చేపిస్తూ ఉంటే నేనేం చేశానంటే లోపలే కూర్చున్నాడు. నాకు మండే కొంచెం రెస్ట్, 6-7 రోజులు పరిచయం చేసి టైర్డ్ అయిపోయి ఉంటామండి. కనుక మండే రోజు అసలు పొద్దున్న లేస్తే నాకు కళ్ళు కనపడవు తెలుసాడు, చాలాసేపు అంత మసకగా ఉంటుంది. అంత టైర్డ్ అయిపోయినప్పుడు నేను పేపర్ చదువుకుంటా ఉంటే మా అమ్మ కొంతసేపు ఆ కత్తులోటే నిలబడి ఏం చేసిందని లోపలికి వెళ్ళి, పేరే నువ్వు కొంచెం చూడరా అంది. ఏం చూస్తాం కదా పేపర్ చూస్తాను. లేదు లేదు మనం ఇచ్చాం కదా చూడాలి. నేను బయటకు వచ్చి ఆ యొక్క కత్తులు చేస్తున్నప్పుడు ఆ కత్తి దగ్గర ఒక స్టోన్ ఉంటుందండి, ఒక రాయి ఉంటుంది కదా, ఆకి ఫిల్మ్ స్టోర్ ఉంటుంది, అది స్పీడ్గా తిరుగుతుంటే కత్తి పెడితే అవి అంతా కూడా ఇట్లా నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి. నేను ఆ నిప్పు రవ్వలు నేను చూడట్లేదండి, నాకేమి ఇంత కాదు, అందరు నిప్పు రవ్వలు చూస్తుంటారు. నేను 91లోనే DCM కంపెనీలో పనిచేశాను. మేము వాడని టూల్ లేదండి దాంట్లో, గ్రైండర్స్తో పాటు డ్రిల్లింగ్తో పాటు బోర్ మిషన్లు అన్నీ వాడానండి నేను.
డిసిఎం కంపెనీలో పనిచేసేవాడిని నేను అప్పుడు అప్రెంటిస్. సో ఒక ఈ టూల్ నాకేం కొత్తది కాదు. సో అలాగంటే 100 రెట్లు గ్రైండింగ్ చేసేవాళ్ళం మేము. సో అలాగనుంటే నేను చూడట్లేదు కానీ అతని ఫేస్ చూస్తున్నాను, అది చూస్తున్నాను. ఎంత లోపల అక్కడ నిలబడి ఉంటే అతనికి సైకిల్కి ఒక డబ్బా ఉంది అని ఆ డబ్బాను చూశాను. డబ్బాను చూస్తా ఉంటే దాని మీద యేసు నేనే మార్గం సత్యం జీవం అని స్టిక్కర్ ఉంది. నాకు వెంటనే డౌట్ వచ్చింది, ఎవరు అయిపోయిన అడిగాను, ఆపించాను. బాబు నువ్వు ఎవరు, నువ్వు క్రిస్టియనా అని అడిగాను. అవును సార్ మేము క్రిస్టియన్. మరి అనగానే నేను తెలుసా ఎవరో అన్నాడు. అంటే తెలియదు సార్, నేను పాస్టర్ అన్నాను. ప్రైజ్ తలాడని సెకండ్ ఇచ్చి కత్తులు పక్క పెట్టేసాం మేము. ఇక లేచి మేడ కూర్చుని నిలబడ్డాడు చైర్ మీద నుంచి లేచి, ఆ సైకిల్ మీద ఉన్నాడు లేచి ప్రైజ్ లాడు పాస్టర్. అయ్యో అట్లా ఎక్కడ రక్ష ఏమని చెప్తుండే, వాళ్ళ గురించి చెప్తుంటే ఎంత సంతోషం అండి. వాళ్ళు ఏమి పని చేసుకునేవాళ్ళు, వాళ్ళ బతుకులేంటి, బుడిగ జంగారం వాళ్ళు అండి. ఒక జాతి సంచార జాతి వాళ్ళు. వాళ్లకు ఇల్లు అంటే ఏంటి తెలుసా అండి, 2 కట్టెలు ఇల్లు. ఆ కట్టెలు కూడా మనకు చెప్పే మంచి స్టిక్స్. ఇప్పుడు ఆ స్టూల్కు స్టిక్ అయితే మంచిగా ఉంటుంది, అది అది యాప కట్ట అయినా మామిడి కట్ట అయినా టేక్ కట్ట అయినా మంచిగా అలా కట్టలు కదండి, మామూలు ఇక్కడ పనికి పొయ్యిలో పెట్టే కట్టెలు లాంటివి. 2 కట్టెలు పెట్టుకొని ఆ కట్టెల మీద ఒక ఈ యొక్క టార్పాలిన్ వేసుకొని వాళ్ళు 2 గిన్నెలతో ఒక చిన్న బట్టలతో ఒక బ్యాగుతో సంచార జాతులు అండి అట్లా వెళ్తుంటారు వాళ్ళు. పొడిగ జంగారం అనే ఒక ప్రజలు వాళ్ళు సంచార జాతులు. గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి పైకి లేపడానికి 200 సోషల్ ఆ యొక్క ప్రాజెక్ట్స్ పెడుతూ ఉంటుంది. అలాంటి ఒక బుడిగ జంగారం వాళ్ళు 2 చిప్పలతో వండుకుంటూ రోడ్ల పక్కన అలాగున వెళ్తారు. దువ్వెన్లు చేస్తారండి వాళ్ళు, దువ్వెన్లు చేస్తారు, దువ్వెన్లు అమ్ముతారు. ఇదిగో ఇలాగున ఈ యొక్క చాకులు కూడా బాగు చేసుకుంటూ పోతారు. ఆ పిల్లోడు రక్షణ పొందాడండి. నేను ఎట్లా రక్షణ పొందావంటే అలాగున ఆ గుడిసెలు, లేకపోతే ఆ గుడిసె కూడా అనడానికి లేదండి, ఉండరు కూడా వాళ్ళు, అలాగ వెళ్ళిపోతా ఉంటారు. అలాగనే వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక మంచి పాస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇదిగో యేసు ప్రభు గురించి చెప్పి వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేపించి వాళ్ళ పాపాలు యేసుక్రీస్తులో క్షమింపజేసి బాప్తిసాలిస్తే చివరికి ఆ యొక్క బుడిగ జంగారం వల్ల చర్చ స్టార్ట్ అయిందండి. చెప్పకూడదామా, బుడిగ జంగారం మూలలో పాస్టర్లు ఉన్నారు ఈరోజు. వలిగొండ దగ్గర ఉంది ఇక్కడే కదా మన వనిత జాన్సన్ సిస్టర్, నేను ఇద్దరు వెళ్తాం ఈసారి అక్కడికి. వలిగొండలో వాళ్ళకి చర్చ ఉందండి. ఎంత పేద జాతులు, ఎంత నిమ్న జాతులు, ఏమీ లేదండి. బట్టలు అక్కడే ఉతుక్కుంటారు రోడ్ల మీద. చాలాసార్లు వాళ్ళని నేను ఆగి చూసి వాళ్ళు ఎక్కడున్నారో చాలాసేపు గమనించేవాడిని. పాపం చిత్తు కాగితాలు చెత్త కుండీల దగ్గర ఖాళీ ప్రాంతాలలో ఆగి వాళ్ళు అవి పని చేసుకొని బతుకుతూ ఉంటారు. దేవుడు వాక్యం చెప్తుంది ఈరోజు, నేను ఎవరిలో పుడతానంటే సంచార జాతుల్లో పుడతాడని. మాకు కోటలు ఉన్నాయి, మాకు దేవాలయాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, మాకు ప్యాలెస్లు ఉన్నాయంటే నేను పుట్టను రా అంటాడు దేవుడు. అక్కడ నాకు అక్కర్లేదు. మీరు వదలలేరు వాటిని, మీ కులాన్ని వదలలేరు, మీ మతాన్ని వదలలేరు, జాతిని వదిలిపెట్టుకోలేరు, మీ ప్రాంతాన్ని ఏది వదిలిపెట్టుకోరు కనుక నేను పుట్టాను మీలో. అదిగో ఆ బుడిగ జంగారం వల్లలో పుట్టాడు యేసు. వాళ్ళు ఆరాధిస్తున్నారు యేసు ప్రభు. ఈరోజు వాళ్ళు ఎంతోమంది ఆరాధిస్తున్నారు. దేవుడు అంటాడు యేసు ఎక్కడ పుడతాడంటే ప్రయాణికులలో పుడతాడు ఆయన. ఈ యొక్క అబ్రహాము మెసపతోమియాలు వచ్చి బయలుదేరాలంటే, ఒక వాగ్దాన పుత్రుడు పుట్టాలంటే నువ్వు బయలుదేరాలంటే ఉండడానికి లేదు. నీ బంధువులు నీ స్వజనం అంతా నీకు వ్యతిరేకంగానే ఉంటారు. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి నీతి అవసరం లేదు, మా ప్రాంతాన్ని పట్టుకొని కూర్చుంటామంటారు. ఈరోజు రోడ్ల మీద తువ్వెన్లు అమ్ముకునే వాళ్ళు దేవుని రాజ్యానికి పోతున్నారు, యేసు పుడుతున్నాడు అక్కడ. కానీ బిల్డింగులు, ప్యాలెస్లు, భవంతులు, కులాలు, పెద్ద ఆధిక్యతలు కలిగిన వాళ్ళు అలాగున చెత్తలోకి, నరకంలోకి వెళ్ళిపోతారండి రేపు. ఎందుకో తెలుసా, వదిలిపెట్టుకోవటానికి ఇష్టం లేదు. నేను చెప్తున్నాను ఈరోజు కూడా, క్రిస్టియన్ అంటే ఎవరు అంటే అతడు యాత్రికుడు అని బైబిల్ చెప్తుంది. ఇదే అబ్రహాము కొడుకు ఇస్సాకు. ఇస్సాకు అతను వెళ్ళాడు, చదవండి ఆది కాండం. నేను 5 ఏళ్ళు చెప్పాల్సి వస్తుందండి బైబిల్ స్టడీలో, 5 ఇయర్స్ చెప్తాను. మొన్ననే విజయ నిర్మల గారి సిస్టర్లో 4 ఏళ్ళు పడుతుంది నాకు, అంతా స్లోగా చెప్తాను. అంటే ఒక్కసారి నేను ఒక 2-3 ఏళ్ళు సరిగ్గా నేర్చుకుంటే కానీ అవసరం ఉండదు. అడగండి బైబిల్లో చూడండి. ఇస్సాకు కూడా లేచి అతడు గెరారు దేశానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన అలాగున్న ఫిలోకు రాజులు, గెరారు రాజులు తరుముతుంటే అలాగున ప్రయాణం చేస్తారు. అసలు క్రైస్తవుల బిడ్డలన్న విశ్వాసులు అంటే ఎవరు అంటే భూమి మీద యాత్రికులు. వాళ్ళు యాత్రికులలో పుడతాడు దేవుడు. నా మతం, నా యొక్క కులం, నా ఆచారాలు అంటే నెవరండి. యేసుప్రభు పుట్టడానికి లేదు బైబిల్ చెప్తుంది. ఇదే పితరులలో ఒక అతని గురించి నేను చూపిస్తాను. 47వ ఆది కాండము తీయండి. ఒకసారి ఈ యొక్క అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు. యాకోబు ఒకసారి వాళ్ళకు ప్రయాణమే, తన దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఆ కాలాల్లో కరువులను బట్టి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ యొక్క ఐగుప్తులో ఈ యాకోబు కొడుకు యోసేపు సూపర్ సూపర్ సూపర్, మన సింధు ఎలాగునో గోల్డ్ మెడల్ తెచ్చిందండి కదా,
సింధు తెచ్చిందా లేదా? గోల్డ్ మెడల్ కాదు, ఏ మెడల్ తెచ్చింది? సిల్వర్ తెచ్చింది కదా. వెండి కొండ తెచ్చింది. ఆ వెండి కొండ తల్లిదండ్రులను ఎట్లా చూస్తారండి ఇప్పుడు కదా? ఎంత గౌరవం అండి. కేసీఆర్ దగ్గరికి వెళ్తే వెళ్ళగలుగుతారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే తల్లిదండ్రులు మరి సింధుని కన్నారు కనుక వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత ఘనత వచ్చిందండి ఇండియాలో. అట్లానే యోసేపు అనే ఈ యాకోబు కొడుకు ఐగుప్తుని వెళ్ళి ఐగుప్తుని రక్షించాడండి. వాళ్ళ నాన్న యాకోబు కనుక ఆ దేశపు రాజు ఏం చేశాడంటే మీ నాన్న అని చెప్పి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వస్తే అప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఫరోను దీవించాడండి, చేతులు పెట్టి దీవించాడు. దీవించిన తర్వాత ఆ ఫరో కదా, జనరల్గా మనం కూడా అడుగుతాం కదా, ఎవరినైనా పలకరించ బాగున్నావా కదా అని అడుగుతారు. ఇద్దరు ఆడోళ్ళు కలుసుకున్నారనుకో, ఆ సీరియల్ చూసావా అంటారు కదా. బంగారం రేట్ ఎంత అని అడుగుతారు కదా. ఇద్దరు బాయ్స్ ఉన్నారనుకో, ఇంకా వాళ్ళే వేరుకుంటే ఇంకా ఘోరంగా ఉంటాయి కనుక. అలాగున ఇద్దరు కలిస్తే ఏదో ఒకటి అడగాలి కదా. ఈ ఫరో అనే రాజు ఏమడుతున్నాడు తెలుసా అండి? ఆయనను, ఆ యొక్క యాకోబుని ఆయన అడుగుతున్నాడు, నీకెన్ని సంవత్సరాలు అడుగుతున్నాడు. చూడండి ఆ యొక్క 47వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఫరో 8వ వచనం, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగాను. జస్ట్ ఏజ్ అడుగుతున్నాడు, ఏజ్ అవసరమా అండి? ఏదో అసంబద్ధంగా అడిగేశాడు, ఏదో అడగాలి కదా ఆయనక. అడిగితే మాత్రం యాకోబు అట్లా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. యాకోబు అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. మేము యాత్రికులము, మేము మా బతుకులు ఒక్క దగ్గర ఉండం, మేము కదులుతూ ఉండాలి. మా దేవుడు చెప్తుంటాడు, మేము కదులుతుంటామని చెప్పి అంటాడు చూడండి. నేను జీవించిన సంవత్సరంలో కొంచెమే కానీ అవి దుఃఖ సహితంగానే ఉన్నాయని, అది నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరతో చెప్తున్నాడు. దానికి మంచిగా విడమర్చి ఏదన్నా ఉంటే మీరు నేర్చుకోండి, వాక్యంలో విడమర్చాలి, అది ఉంది, అక్కడే మీనింగ్ ఉంది కనుక. అంటున్నాడు, నా ఏజ్ కంటే కూడా నా పితరులు ఎక్కువ ట్రావెల్ చేశారు అంటున్నాడు అండి. అప్పుడప్పుడు అంటారు చూడు కదా, ఏమంటారు, అరే నా యొక్క సర్వీస్ కంటే ఎక్కువ నీ ఏజ్ లేదండి. నేనంటాను, ఎంత సర్వీస్ ఉండి ఎంత ఏజ్ ఉండి బుద్ధి లేకుంటే ఏం చేస్తాను నేను అని వెళ్ళిపోయేవాడిని. చాలామంది అంటూ ఉంటారమ్మా. ఆలోచించండి, యాకోబు ఏం చెప్తున్నాడంటే మేము ప్రయాణికులము అంతే, యాత్రికులము. యాత్రికుల ఇంట్లోనే వాగ్దాన పిల్లలు పుడతారు. ఈరోజు కూడా భూమి మీద ఎవడైన యాత్రికుడు అయితేనే వాడి యొక్క జీవితంలోకి యేసుక్రీస్తు వస్తాడు, లేకపోతే రాడు. ఇది నా కులం, ఇది నా మతం, ఇది నా జాతి అని పట్టుకొని కూర్చుంటే నీ లైఫ్లో ఎన్నడూ రక్షణ ఉండదండి. కనుక నేను 30 డినామినేషన్లు తిరిగానండి, 30 డినామినేషన్స్ తిరిగానండి. నేను తిరగని డినామినేషన్ లేదు. నేను సిఎస్ఐ, పెంతికోస్టు, మెథడిస్టు, ఎంబీతో పాటు అన్నీ అయిపోయినాయండి, కానీ ఏ డినామినేషన్లో లేనండి. నేను సత్యంలోకి వచ్చాను. నేను ఇక లాస్ట్కి ఏదో పేరు పెట్టాలని న్యూ టెస్ట్మెంట్ చెప్పాను, కానీ అది కూడా ఏమి కాదు. నేను దేవుని కుమారుడిని, నా సంఘం క్రీస్తు సంఘం అంతే, ఇంకా ఏమీ లేదండి. బైబుల్ చెప్తుంది, ఈరోజు వరకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు దేనికైనా పట్టుకొని ఉంటే నీ బ్రతుకులో మాత్రమో రక్షణ కలగదండి. యాత్రికుడు అంటున్నాడు, కానీ మనల్ని దేవుడు యాత్రికుడు అని చెప్తున్నప్పుడు ఈ భూమి మీద మా దేశం అలా మా యొక్క మతం గొప్పది, మా కులం గొప్పది, మా జాతి గొప్పది, ఇంకేదో గొప్పది అనుకొని దాన్ని విడిచిపెట్టకపోతే రక్షణ ఉండదు. కానీ యాత్రికుల్లాగానే సంచార జాతులు బుడిగ జంగారంతో పాటు ఎన్నో ఉన్నాయండి జాతులు, 365 జాతులు ఇంకా క్రీస్తులో రాని వాటి గురించి సిబిఎన్ వాళ్ళు ప్రార్థన చేస్తే నేను చేసి నా బైబిల్లో రోజు పెట్టుకొని ప్రార్థన చేసేవాడిని. అలాంటి సంచార జాతులను దేవుడు ఈరోజు ప్రేమించి రక్షించగలుగుతుంటే మన విషయంలో ఎందుకు చేయట్లేదంటే ఇదే. బతుకంతా నేను బ్యాప్టిస్ట్ అయితే బ్యాప్టిస్ట్గా బతకాల్సిందే, సిఎస్ఐ అయితే సిఎస్ఐ, మెథడిస్ట్, దేవుడు అంటున్నాడు కాదు, ఆయన అంటాడు. అవి అనుభవాలు, అవి ఒక్కొక్క అనుభవంలో నుంచి సంపూర్ణ. ఇది నేను మళ్ళీ చెప్తాను, మనం మన బతుకులో కూడా పిల్లలుగా పుట్టామండి. మనం ఇప్పటికీ పిల్లలుగా ఉన్నామా? శిశువులు అంటారు. శిశువుల తర్వాత ఏంటి? పిల్లలు. పిల్లల తర్వాత కౌమారశద, కౌమార తర్వాత యవ్వన దశ, యవ్వన దశ తర్వాత నడిప్రాయం, నడిప్రాయం తర్వాత అంటే మానవ జీవితంలోనే ఒక ట్రావెల్ ఉంది కదండి. దగ్గరికి దేవుడు చెప్తున్నాడు, అరే అజ్ఞానంలో నుంచి నువ్వు ట్రావెల్ చేసి జ్ఞానంలోకి వెళ్ళరా అంటున్నాడు. నీ బ్యాప్టిస్టు, నీ సిఎస్ఐ, నీ మెథడిస్టు, నీ మతం పట్టుకొని కూర్చుంటే కాదు, సత్యాన్వేషకుల వైపు, వెలుగు వైపు వెళ్ళడమే మానవ జీవితంలో యాత్ర, అది బైబిల్ చెప్తుంది. అది కనుక నేను ఒకప్పుడు ఒక మతమే పట్టుకొని కూర్చుంటే, నా డినామినేషన్ పట్టుకుంటే నేను ఈరోజు చెప్పటం కాదండి. నేను ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఇంత చెప్పటే కాదు, కంటిన్యూగా నేర్చుకోవాలండి. ఆలోచించండి, పుట్టినప్పుడు కదా పిల్లోడు 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 అవుతాడు, కొంచెం పెద్ద అవుతాడు, పక్కన ఒక పిల్ల తయారవుతుంది కదా, అయిపోయా పిల్ల తయారైనాక అంతకుముందుకు డాడీ డాడీ అంటాడు, ఇప్పుడు ఒకటి తయారవుతాడు డాడీ డాడీ అని. అంటే నువ్వు బాబుగా ఉన్నవాడివి, బాబు అయ్యావు, అయ్యవలేదా? నిన్ను బాబు అని పిలుస్తున్నారు, మరి మారలేదా నువ్వు కదా, నువ్వు ఇంకా అని తిరుగుతున్నావా పెట్టుకొని? కాదండి, మన లైఫ్లోనే ఒక ప్రయాణం ఉందే. ఆ తర్వాత ఆ బాబు తర్వాత కొన్ని రోజులకు ఏమవుతున్నాడు? తాత అవుతున్నాడు కదా. అంటే ఈ లైఫ్లో ఈ చేంజ్ దేవుడు చూపిస్తూ మనుషులకు మాత్రం అర్థం కావట్లేదు.
యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడంటే ఆయన యాత్రికులలోనే పుడతాడంటే కంటిన్యూస్. దేవా నేను నాకు ఈ చర్చు, ఈ డినామినేషన్, ఈ బోధ ఇదే కాదు, బెటర్ 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 వెళ్ళిపోవాలి. హారాను కాదు, కనాను, కనాను కాదు, ఐగుప్తు, ఐగుప్తు కాదు, మమ్రే, మమ్రే కాదు, వెళ్ళిపోతూనే ఉన్నాడండి అబ్రహాం. వెళ్ళి చివరికి ఆయన ఇంటిలోనే దేవుడు దిగి వచ్చి కనిపించేటంతగా ఆ స్టేజ్కి వెళ్ళాడు. ప్రపంచంలో అంతకంటే గొప్పవాడెవడలేడండి. ఆలోచించండి, అందుగురించే దావీదు కీర్తనలో 119 కీర్తన తీయండి. అంటాడు, ఈరోజు ఎవరికైనా కానీ ఆయన కట్టడులు ఎవరికి హేతులు అవుతున్నాయంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ వచనాన్ని నేను చూపిస్తాను. 119వ ఆ యొక్క కీర్తనలో దేవుని యొక్క వాక్యం 54లో దావీదు అంటాడు, యాత్రికుడనైన నేను నా బసలు పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. క్రైస్తవుడు ఎవడు అంటే ఈ భూమి మీద యాత్రికుడు అండి కదా. మొన్న వరకు కదా లక్షలు కోట్లు కన్న సంపాదించింది కదా, ఈ లోకంలోంచి పురుచత్తలై కదా జయతల్లి వెళ్ళిపోయింది కదండి. అమ్మా అమ్మా అంటా ఉన్నారు. చంద్రంపేటలో పెట్టి వెళ్ళిపోయాను. ఏం ఎక్కడికి పోగాను, ఏం తీసుకుపోగలిగిందండి. ఈరోజు ఆమె తమిళ్ అనేది ఏమైనా వస్తుంది ఆమెతోటి? ఏమి రాదండి పాపం. ఇంత లక్షల మంది అభిమానం ఆమెతోటి వస్తుందా? ఏమి రాదు. సమాధి కాడ వచ్చి రెండు పూలు లేదు. నేను ఎన్నోసార్లు ఆ మెరీనా బీచ్కి వెళ్ళి 10 సార్లు వెళ్ళి ఉంటానండి. ఆ యొక్క మెరీనా బీచ్లో ఎంజీఆర్ సమాధి దగ్గర కూర్చునేవాడిని నేను కూడా. దేవా ఈ మనుషులకు ఎంతెంత పెద్ద అవి కడతారు, ఏం చేసుకోవటానికి, వాట్ కమ్స్ విత్. నీ బ్రతుకులో సత్యం ఎరగకపోతే, ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలోకి రాకపోతే సర్వము నాశనం వదిలిపెట్టుకోవాలి. మహా అంటే చందన పెట్టిలో పెట్టారండి, శాండిల్వుడ్ బాక్సులో పెట్టారు. మనకి ఇంత శాండిల్వుడ్ మన దగ్గర ఉండదు సరిగ్గా. శాండిల్వుడ్ బాక్సులో పెట్టి దించేసి పెట్టేశారే తప్ప ఆమె తనతో ఏమీ తీసుకెళ్ళలేదు. బైబుల్ అందుగురించి అంటుంది, దేవుని బిడ్డలు యాత్రికులుగా ప్రయాణం చేస్తే వాళ్ళ బ్రతుకుల్లో ఒకటి ఏంటంటే ఈ భూమికి అతుక్కుని కదా బతక. ఇది మాది, మేము ఫౌండర్స్, మేము అది అనుకుండగా లాస్ట్ మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీయండి. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా ఇలాగో రాసిన చూడండి. అబ్రహాం గురించి, వాళ్ళు భూమి మీద ఇల్లులు కట్టలేదు, వాళ్ళు కట్టలేదండి, వాళ్ళు పర్ఫెక్ట్గా యాత్రికుల్లాగా జీవించారు. కనుక బైబిల్ చెప్తుంది ఈ రోజు వరకు కూడా క్రైస్తవుడు యాత్రికుడే ఈ భూమి మీద. అందుగురించే వాళ్ళలో క్రీస్తుందని నమ్మచ్చు. ఆ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతాను చూడండి, 8వ వచనం నుంచి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలు వెళ్ళెను. విశ్వాసం బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఎందుకంటే వాళ్ళు ఈ భూమి కత్తుక్కొని బతకలేదు, ఇదే శాశ్వతమైన బతకలేదంటే వాళ్ళ కనుల ఎదుట ఒకటి ఉంది చేరాల్సింది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అతడు ఎదురు చూచిచుండెను. యాత్రికుడు ఎప్పుడు ఏమి ఎదురు చూస్తాడండి కదా. ట్రైన్లో కూర్చున్నాం కదా, పోతా ఉన్నాం, ఈ ట్రైన్ ఎప్పుడు పడిపోతా కదా, ఒక 5 లక్షల ఎక్స్గ్రేషా వస్తుంది అని కూర్చుంటాడండి ఎవడండి ట్రైన్లో. ఎక్స్గ్రేషా వచ్చి కూడా ఏం చేసుకుంటావు నువ్వు కదా. ట్రైన్ వెళ్తుంది, అబ్బా పడిపోతే బాగు కదా, 5 లక్షలు కదా ఇస్తారు అని అనుకుంటాడండి ఎవడన్నా. కాదండి, వాడు చేరాలనుకుంటాడు కదా, గమ్యం చేరాలనుకుంటాడు. అలాగున్న యాత్రికుడు కూడా తను ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా లేకపోతే ఇక్కడే ఉండాలని చెప్పి ఎవడు ఆశపడడు. అలాగున్నే దేవుడు అంటాడు, ఆత్మీయ బిడ్డలు కూడా ఈ భూమి మీద ఎవరు యాత్రికులై ఈ లోకంలో నుంచి బయలుదేరుతుంటారు వారిలోనే యేసుక్రీస్తు పుడతాడు. ఇది మొదటి చెప్పాను. రెండోది చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి నాతో పాటు 1 సమూయేలు గ్రంథం తీవండి. బైబిల్ అంటుంది ప్రయాణాల్లో పుట్టినవాడు ఇస్సాకు. బైబిల్ చెప్తుంది ప్రయాణాల్లో కూడా, మనలో కూడా ప్రయాణాల్లో ఉన్నప్పుడే యేసుప్రభు పుడతాడు. ఇంకా నీ మతం పట్టుకొని కూర్చుంటే, ఇంకా నీ ఆచారాలు పట్టుకుంటే ఆయన పుట్టను లేడు, నీకు ఏమీ చేయను లేడు. కనుక 1 సమూయేలు గ్రంథంలో కొన్ని మాటలు లాగున్నాయి. ఇదిగో ఎఫ్రాయిము ప్రాంతంలో మరి ఆ యొక్క రామత్తయి మోఫీసు పట్టణంలో ఒక అతను ఉన్నాడు, అతని పేరు ఎల్కానా అని. అతనికి మరి ఆ యొక్క భార్య ఉంది, ఆయనకు మళ్ళీ ఇంకో భార్య ఉంది. వాళ్ళిద్దరు భార్యలు ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటారు అని రాయలేదు బైబిల్లో. ఉంటారండి సవతులు, సవతులు ఉంటారా ప్రేమగా? ఉండరు. అట్లా ఉంటే సవతులు కాదు కదా, అది కాదండి, అది వీలు పడదు. ఎక్కడైనా సవతులు ఉన్నారంటే అది డేంజర్, ఎట్లా ఉన్నారంటే. కనుక వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే ఆయన లేపేస్తారేమో. కనుక ఏదైనా కానీ బైబిల్లో ఎక్కడ లేదు, అట్లా క్లియర్గా ఉంది బైబిల్లో. కనుక ఈ యొక్క ఇద్దరు భార్యలు ఉన్నాయి ఎల్కానా ఆయనకు, మరియు ఒక భార్యకు పిల్లలు పుట్టారు, చాలా బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకొక భార్యకు మాత్రము పిల్లలు లేరని మనం తర్వాత చూద్దాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో 4వ వచనంలో, ఎల్కానా తన బల్యార్పణ చేసినాడు తన భార్యకు పినిన్నాకు దాని కుమారులకు కుమార్తెలకు పాళ్ళు ఇచ్చి వచ్చను, కానీ హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చి వచ్చను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను.
హన్నా అనే ఆమెకు సంతానం లేదండి, ఎల్కానా భార్యకు. మరి ఆమె సంతాపంతో బాధపడుతూ దుఃఖపడుతోంది. భార్య భర్త రెండు పాళ్ళు ఇచ్చినా ఎంత ప్రేమించినా పిల్లలు లేరని తను దుఃఖపడుతూ బాధపడుతూ ఆమె రోధిస్తూ ఏమి చేయాలో తోచట్లేదు. తను నిందిస్తున్నారు, తను బాధ పెడుతున్నారు, తను హింసిస్తున్నారు, తనకెంతో మరి వెదగలుగుతుంది. ఎవరు పిల్లల్ని ఎత్తుకొని చూసినా పిల్లలు లేరని బాధపడుతున్నా. ఆ అన్న ఒక పని చేసింది. ఒకరోజు వాళ్ళు దేవాలయంకి వెళ్ళచ్చు కనుక, మరి క్రైస్తవులు కూడా దేవాలయానికి వెళ్ళచ్చు, కానీ ముస్లింస్లో ఆడవాళ్ళని వెళ్ళనివ్వరండి. వెళ్ళకపోతే మన ఢిల్లీ ఒక రెజల్యూషన్ ఇచ్చింది, ఒక దర్గాకి ఆడవాళ్ళంతా బాంబేలో పోయినట్టున్నారు కదా, అందరు చాలామంది వెళ్ళారు. సో ముస్లింస్లో లేడీస్కి వాళ్ళ మసీదులకు వెళ్ళే హక్కు ఉండదు. అయితే అది తీసుకెళ్ళి ఒక సుప్రీంకోర్టులో వేస్తే అది ఆ యొక్క మరి వెసులుబాటు ఇచ్చి ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు అన్నప్పుడు, ఫస్ట్ టైం ఇండియన్ చరిత్రలో ముస్లిం ఆడవాళ్ళు ఒక దర్గాలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళారని నేను చూశాను టీవీలో. అలాగున కొన్ని వాటిల్లో వెళ్ళకూడదని ఉండొచ్చు, కానీ బైబిల్లో ఏమీ లేదండి. దేవుడు అంటాడు ఇద్దరు కూడా సమానమే, జీవంలో పాలి వాళ్ళు ఇద్దరు కనుక, భర్తకు భార్య, భార్యకు భర్త లేరు కనుక, వాళ్ళు ఇద్దరూ కలిసి వస్తేనే వాళ్ళకు దీవెన ఉంటుందండి. కనుక మనము ఇప్పుడు నాకు రెండు టైర్లు ఉన్నాయి, ఒక టైర్తో పోగలుగుతామా? ఏమవుతామండి ఒక టైర్తో పోతే కదా, గీసుకొని పోద్ది కదా. ఆ తర్వాత రెండు కళ్ళు ఉన్నాయి, ఒక కళ్ళు లేకపోతే చూపు ప్రాబ్లమే అవుతుంది. రెండు కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు లేకపోతే సేమ్ అంతే, అన్నీ అట్లాగున్నాయి. సో దేవుడు నడవటానికి పెట్టాడు కనుక, రెండు ఎడ్లున్నప్పుడు అది చక్కగా ఎంత భారమైనా దున్నేస్తుంది కనుక. ఒక ఎద్దును తీసేస్తే ఇంకొక ఎద్దు తిరగడం చాలా ప్రాబ్లం, డబల్ అయిపోతుంది. దేవుడు అలాగున ఆ భార్యాభర్తల్ని పెట్టాడు. వాళ్ళు అంతటికీ అన్ని చోట్లకి వెళ్ళగలిగిన దేవుని మందిరంలోకి రావడానికి ఏమిటండి, ఖచ్చితంగా రావచ్చు, అక్కడ వరకు దేవుడు ఆరాధించవచ్చు. కానీ క్రిస్టియన్స్ కొంతమంది ఓవర్ యాక్షన్ చేసేసి దీన్ని దాటిపోయి ఆడవాళ్ళు ప్రీచ్ చేయడం మొదలుపెట్టారు, మగవాళ్ళని కూర్చోబెట్టి. అది బైబుల్లో లేదు. స్త్రీలు మౌనంగా ఉండాలి తప్ప, వాళ్ళు మళ్ళీ మౌనం అంటే ఇది కాదు, చర్చ మన వాక్యం చెప్పడానికి అధికారం చెలాయించడానికి కుదరదని దేవుడు ఆజ్ఞాపించి స్త్రీ బోధకు రాలనేది ఉంది తప్ప, స్త్రీ యొక్క పాస్టర్మ్ అనేది బైబిల్లో లేదు. దేవుడు పాస్టర్స్ని ఇచ్చినప్పుడు, ప్రవక్తలు ఇచ్చినప్పుడు స్త్రీలను ఇవ్వలేదండి, స్వార్థికులను ఇచ్చాడు దేవుడు. యూ కెన్ స్పెల్ ఎ గాస్పల్ ఆర్ యూ కెన్ ప్రీచ్ ద గాస్పల్, ఇవాంజలిస్ట్ ఉండొచ్చు, కానీ పురుషుడు ఆయన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. పురుషుడి ఆధిపత్యం కింద దేవుడు ఉంచాలని చెప్పాడు కనుక దేవుడు ఏం చేశాడంటే, దాన్ని చెప్పి చర్చికి రావచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఎక్కి ఆ యొక్క మొగాడి మీద పెత్తనం చెలాయించడానికి లేదు. కనుక ఆడదేలే చర్చు అది చర్చి కాదు నడిపించేది, బైబిల్ ప్రకారం కాదండి, 100% కాదు. నేను డాక్టర్స్ ఎందుకో మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాను, అది కుదరదు. ఒక స్త్రీ ఒక పాస్టర్ దగ్గర సహాయకురాలుగా ఉండే, పాస్టర్మైనా కాకపోయినా తను ఆ యొక్క సేవ చేయొచ్చు తప్ప నేనే అవుతానంటే అది బిబ్లికల్ చర్చ్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే, మగవాడిని కూర్చోబెట్టి ఆడామె మాట్లాడుతుంటే ఏమవుతుందంటే, దాన్ని కరెక్ట్గా యేసుక్రీస్తులోకి తీసుకెళ్తే తెలిసిపోతుంది. యేసు ప్రభువుని కూర్చోబెట్టి సంఘం మాట్లాడగలుగుతుంది యేసుక్రీస్తుతోటి, పాజిబులా అది, అది అది పాజిబులా చెప్పండి. ఆయన మహిమలో తండ్రి కుడిపార్శ్వమున మనకు శిరస్సు అయిన దేవుణ్ణి అక్కడి నుంచి ఎత్తి దించి తెచ్చి కింద కొట్టి కదా సంఘం లేచి నిలబడితే అవుతుందా? కుదరదండి. లేడీ సీఎంస్ ఉండొచ్చు, లేడీ పిఎంస్ ఉండొచ్చు, లేడీలు కేడీలు ఉండొచ్చు, ఎన్ని కేడీలు లేవు కదా, కానీ చర్చికి మాత్రం లేదండి బైబిల్లో నేను చెప్తున్నాను. కానీ బ్రష్టు పట్టింది కనుక ఆల్మోస్ట్ ఆల్ సిఎస్ఐ చర్చిల్లో కూడా ఈరోజు ఉమెన్స్కి ఆర్డినేషన్ ఇస్తున్నారు. తెల్ల బట్టలు వేసుకొని ఎట్లా ఇంట్లో నైట్ వేసుకుంటారు, ఇక్కడ వచ్చి తెల్లది వేసుకొని కదా హల్లెలూయా అంటున్నారు. అది పోతుంది అది ఎక్కడికొకటి బైబిల్లో. దేవుడికి ఏం మొగోళ్ళు తక్కువయ్యారా అండి? మొగోళ్ళు అంతా గాజులు వేసేసుకున్నారా, ఏమైనా శ్రీమంతాలు చేపించుకుంటున్నారా? అదేం దరిద్రం అండి, మొగోళ్ళు ఉన్నారు కనుక. తప్పు ఆడవాళ్ళకు దేవుడు ఇవ్వలేదు, పెట్టలేదు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, షిలోహుకి ఎల్కానా, ఆ షిలోహులో దేవాలయం ఉంది, అక్కడ ఏలి అనే యాజకుడు ఉన్నాడండి. ఏలి అని యాజకురాలు లేదు అక్కడ. దేవుడు అహరోన్ని యాజకుడిగా చేశాడు, అహరోన్ని చేశాడండి యాజకుడు. ఆయన మొగోళ్ళని చేశాడు, ఆడవాళ్ళని చేయలేదు యాజకుడిగా. కనుక ఈరోజు ఏరోప్లేన్లు కూడా మిలిటరీలోకి కూడా వెళ్ళొచ్చు ఆడవాళ్ళు కదా, వాళ్ళకి తెలిసి వెళ్ళిన వాళ్ళకి ఎన్ని తిప్పలు ఉంటాయో. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆడవాళ్ళని అడగండి, వాళ్ళ బతుకులు ఎట్లుంటాయో సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళ గతి ఏంటండి అసలు? వెళ్ళిన వాళ్ళకి చెప్తాను, నేను అనడం కాదు కానీ మీరు అడిగి చూడండి. అలాగున ఏరోప్లేన్లు ఎగరేస్తాం, మిలిటరీలో ఉంటాం, జాబ్ చేయండి కదా, తప్పేం లేదు. కానీ అక్కడ అదే బాధ ఎట్లుంటుంది, ఒక్కొక్కడు అనే మాటలు ఎట్లుంటాయో, వాళ్ళు అనే సూటిపోటు మాటలు, కామెంట్లు, డబల్ మీనింగ్ మాటలు, అదంతా దరిద్రం అవసరమా మనకంతా? కనుక లేడీస్ పనిచేసే దగ్గర ఉంటే వేరే వాడికి కూడా మగవాడికి కొంచెం భయం ఉంటుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా. సో ఖచ్చితంగా బైబిల్ చెప్తుందండి, యాజకుడు అనేవాడు లేడీస్ లేరు బైబిల్లో, లేరు. అంతేకాదు బైబిల్ ఉంది కనుక, నువ్వు ఆ పోస్ట్ మాత్రం కాదు, ఏదైనా చెయ్యి. సో కనుక ఈ యొక్క హన్నా
ఎల్కానా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆడామే లేదండి. ఏలీ అని ఒక యాజకుడు ఉన్నాడు షిలోహులో, ఆడవాళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళచ్చు. కనుక ఈ బైబిల్ సత్యాన్ని మనం నేర్చుకొని కొన్ని మతాలు నిషేధించుండొచ్చు, ముస్లిమ్స్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. కనుక బైబిల్ అయితే చెప్తుంది హన్నా వెళ్ళిందండి, వెళ్ళింది తన భర్తతో వెళ్ళింది, వెళ్ళి దేవాలయంలో కూర్చుంది. దేవాలయంలో కూర్చున్నాక వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉండే కనుక అవన్నీ కూడా ఆ బలి అర్పించినాక అది తీసుకొని తినాలి కదా. కొబ్బరికాయ కొట్టంగానే సగం కొబ్బరికాయ మనకు సగము పూజారి గారికి కదా, అట్లే అదే అలాగునే పాత అంతా ధార్మికంగా అట్లే ఉండేది. కనుక వాళ్ళు కొన్ని అర్పించారు, నైవేద్యం అర్పించారు, మళ్ళీ తెచ్చిచ్చాడు, మళ్ళీ అవి ఇచ్చారు, అవన్నీ అయిపోయినాయి. తీసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇక తను సైలెంట్ అయిపోయిందండి. ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఏమైపోయిందండి, ఎల్కానా కదా ఆయనకు ఏమైనా ఫోన్ వచ్చిందని బయట పోయి మాట్లాడుకుంటున్నాడేమో ఎల్కానా అటు వెళ్ళాడట. ఈమె అన్నా మాత్రం ఇక దేవాలయంలో వదిలిపెట్టలేదు, అక్కడ పడి రోధిస్తుంది. దేవా నా బతికెందుకు నువ్వు నన్ను గుడ్రాలుగా పెట్టావు, నేను ఏం పాపం చేశాను, నా నిందేమిటి, నా పూర్వీకుల శాపం ఉందా తీసివేసే, నా పాపం క్షమించు, నాకు బిడ్డలు నియమని చెప్పి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ 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 ఎంత కన్నీరు కార్చిందంటే ఆ కన్నీరు తట్టుకోలేక తన మా హృదయం అంతా భారంతో నిండిపోయినప్పుడు ఆమె నోట్లోంచి ఏదో పలుకుతున్నట్టు కనిపిస్తున్నప్పుడు వేలి చాలాసేపు చూశాడు. చూసి చూసి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆమెతో యాజకుడు అన్నాడు, ఏంటమ్మా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, పొద్దున్నే వేసావా ప్యాకెట్ ఏదన్నా? అలాగే నన్ను పరీక్షాడు అండి. ఆయన అంటానికి కూడా తప్పు లేదండి, నేనేం తప్పు తీసుకోలేదు, నాకు ఎదుగు బైబిల్ కాస్త తెలుసు కనుక. ఏలీ చేస్తున్నప్పుడు తాగి కూడా దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఉన్నందుకే అన్నాడండి ఆయన. మంది వేసుకుంటున్నారు అసలు, ఇప్పుడు ఎందుకు వడ్రోళ్ళల్లో ఆడవాళ్ళు అందరూ వేసుకుంటారు కదా, మనం చెప్పలే మనకు కదా యాదమ్మ, ఈక్వల్గా వేసుకుంటారు ఆడవాళ్ళు కూడా మంచిగా మొత్తం మంది వేసుకుంటారు. అలాగనే దేవాలయం ఎంత చెడిపోయిందంటే తాగి కూడా వస్తున్నారు దేవాలయానికి. అందుగురించే ఏలి అన్నాడు, ఏందో పిచ్చి పిచ్చిగా ఇదిగా చేస్తుందని. పాపం ఆయన తప్పు లేదండి అన్నాడు, అట్లా చేసి పారేశారు సంఘాన్ని. ఈరోజు కూడా తాగిన వాళ్ళు రావట్లేదా చర్చిల్లో? లేరా, దుర్మార్గులు దొంగలు లేరా చర్చిల్లో పట్టుకొని? సో కనుక ఆయన వెంటనే ఏం చేశారంటే ఎందుకు అట్లా మాట్లాడుతుందని అన్నప్పుడు ఆమె వెంటనే ఏమి కోపం తెచ్చుకోండి, ఆత్మలో ప్రార్థన చేస్తుంది. కనుక మనం ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు మనకు షార్ట్ టెంపర్ ఉండదండి. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు కోపం రాదు. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు మనము మనసు కంటే 1000 రెట్లు ఆత్మ గొప్పది. కనుక టోటల్ కంట్రోల్లోకి వచ్చేది ఆత్మలో ఉన్నప్పుడేనండి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అందుగురించి అంటారు మీరు శరీరానుసారంగా నడవకుండగా ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చారని. మనము మనసారా నడుచుకుంటున్నాం, నేను పాపం చేయొద్దు, నేను పాపం చేయొద్దు అంటే వెంటనే పాపంలో పడిపోతాను. నేను సిగరెట్ తాగొద్దు, నేను మందు తాగకూడదు, నేను ఆపదం చేయకూడదు, తప్పుడు చేయను, దేంట్లో అనుకుంటున్నావు? విత్ యువర్ బ్రెయిన్, నీ మనసుతో అనుకుంటున్నావు అంతే. నువ్వు ఆత్మతో అనుకున్నాక ఇక నువ్వు ఆ పాపాన్ని జయించగలుగుతావు. అందుగురించే చెప్తున్నాడు ఆత్మానుసారంగా నడవడం అన్నాడు తప్ప మనస్పూర్వకంగా అనలేదు, మనసారా అనలేదు కదా. మనసారా కర్మ వాచ పెళ్లి చేసుకొని కదా, అది వేరే. ఇది ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీరానుసారంగా కూడా పనిచేస్తుంది. ఈమె ఆత్మలో ప్రార్థన చేస్తుందండి, అంతే 100% చేస్తుంది. తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. వచ్చి తాగావా అని అడుగుతుంటే ఏలీని తిట్టలేదండి. అయ్యా నా యొక్క దేవుని సన్నిధిలో నా హృదయాన్ని ఎంత టెంపర్ కంట్రోల్లో ఉంటుందండి ప్రార్థన చేసే వాళ్ళకు కదా. ఎందుకంటే ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము కదా, ఓర్పు, సహనానికి అతి పరాకాష్ఠ ఆత్మలో ఉన్న వాళ్ళకు ఉంటాయి. అందుగురించి యేసుప్రభు 600 మంది కొడుతున్నా ఏం మాట్లాడలేదు. స్టెఫెన్ని రాళ్ళు పెట్టి కొడుతున్నా అతను క్షమించాడే తప్ప మనల్ని చిన్నగా ఎవరన్నాను ఏ తొందరది చీరట్లా తీసి పాడేసి రావండి పట్టుకు జోడబాడుకోండి. ఎంత తొందర కోపాలు వస్తున్నాయండి, ఎందుకు వస్తున్నాయండి కోపాలు తొందరగా? వీఆర్ నాట్ వాకింగ్ ఇన్ స్పిరిట్, వీఆర్ వాకింగ్ ఇన్ ఫ్లెష్. సో శరీరంలో నడిచే వాళ్ళకు వస్తాయండి, ఆత్మలో నడిచే వాళ్ళకి రావండి. కనుక అలాగే ఆమె ఆత్మలో ప్రార్థన చేసుకుంటూ ఏమండదు, అయ్యా నా ఇల్లవాడ, నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానంటే అప్పుడు వెంటనే ఆత్మలో ఉన్న ఆమెను దేవుడు ఆదరించడానికి మళ్ళీ ఏలి నోట్లో చెత్త మాట పెట్టలేదండి. ఏలి ఏమన్నాడుతుంది, ఏలి ఆత్మవశుడు అయిపోయాను, అమ్మ నీ కోరుకున్నది సిద్ధించును కాక నీకు సఫలం అవుతుంది అన్నాడు. అంతే ఆ ప్రార్థన ఎన్ని గంటలు గడిపిందో వెళ్ళిపోయింది. దేవుడు యొక్క సన్నిధిలో ఆ రోజు నుంచి సంతోషంగా ఉంది. దేవుడు ఆమె గర్భాన్ని ముట్టాడు, దర్శించాడు, ఆమె ఒక ప్రామిస్ కూడా చేసింది. ఏమని చేసింది? అయ్యా నా కుమారుణ్ణి ఇస్తే నేను కదా మహేష్ బాబుని చేస్తాను అందా అండి సినిమా హీరోయిన్. చాలామంది అన్న కొడుకుని ఇస్తే నేను కదా అది చేస్తా ఇది చేస్తా అండి. ఆమె అనలేదండి, నా ప్రభు నా కుమారుణ్ణి ఇస్తే నేను నీ సేవకి ఇచ్చేస్తాను. ఎంత గొప్ప మాట అండి.
కనుక దేవుడు ఆ ప్రార్థన కొరకే ఆపాడండి అన్ని రోజులు. ఇలాంటి ఒక స్త్రీ వచ్చి ప్రార్థన చేస్తే, ఆమె కడుపులో ఒక బిడ్డను పుట్టిస్తే, ఈ చెత్త యాజకత్వం, ఈ యొక్క ఏలి యాజకత్వాన్ని తీసివేసి, వాళ్ళ ఇంటి వాళ్ళని తీసివేసి శుభ్రపరిచి ఒక మంచి వాడిని ఇవ్వాలంటే తల్లిలోనే ప్రార్థన ప్రారంభం కావాలి. కడుపులో ఉన్నప్పుడే ప్రార్థన, అలాగున కడుపులో ఉన్నప్పుడు ప్రార్థనలో పుట్టిన బిడ్డలు వాళ్ళ భూమి మీద ఎప్పుడు కూడా వెలిగారండి. అసలు ఒక్క బిడ్డ చూపించాడు. తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు బతుకంతా అస్సయంగా బతుకుతారు, కనుక పిల్లలు కూడా ఏం పుట్టారండి. నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను, ఏదైతే చెప్తున్నాను మామూలుగా. తల్లిదండ్రులు భయభక్తులు కలిగి వాళ్ళు పెళ్ళైన రోజు నుంచే చర్చు, ప్రార్థన, విశ్వాసం, నీతి, భక్తి ఉండి ఉన్న వాళ్ళ కడుపులో పుడతారండి పిల్లలు. కానీ చాలామంది తల్లిదండ్రులు పెళ్ళైనాక యవనస్తులు సినిమాలకు తిరుగుతూ షికారులకు తిరిగినప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డల్లో ఏం పవర్ ఉండదండి. ఎందుకంటే ఇది కన్సెప్షన్, అది వద్దు ఇంక ఇప్పుడు, అది ఇప్పుడు మాట్లాడితే అది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఒక్కటి మాత్రం చెప్తున్నాను, తల్లి పవిత్రుడు తండ్రి పవిత్రుడు అయితే ఎవరు పుడతారండి? పవిత్రులే పుడతారు. గుర్తుపెట్టుకోండి, మనం సైన్స్గా తీసుకుంటే వీళ్ళల్లో వీళ్ళల్లో ఉండే ఆ జన్యువులు కలిసినప్పుడు ఏం పుడుతున్నారు కదా, దాని ప్రకారం పుడుతున్నారు. తల్లికి షుగర్ ఉంటే తండ్రికి షుగర్ ఉంటే రావట్లేదా, వస్తుందా లేదా? కనుక హెరిడేటరీ రా. మీరు అనుకుంటారు ఈ హెరిడేటరీ ఇంత ఇది ఉంటే ప్రపంచంలో విశ్వాన్ని సృష్టించి డిఎన్ఏ సృష్టించిన ఆ దేవుడికి తెలియదు ఆ టెక్నాలజీ. భార్యాభర్త ఒకవేళ పరిశుద్ధులు అయి ఉంటే పెళ్ళైన కాలం వాళ్ళ కడుపులో ఆణిముత్యాలు పుడతారండి, తెలుసా? అది బైబిల్ చెప్తున్న సత్యం. దేవుడు అందుకని చెప్పాడు, ఆమె ఎంత ఆత్మలో ప్రార్థన చేస్తుందంటే తను దేవుడికి ఒక కుమారుని ఇవ్వాలన్నంతగా చేసింది, ఇచ్చింది. కనుక ఆ తర్వాత సమూయేలు పుట్టాడండి. ఈమె కన్నీటి ప్రార్థనలో పుట్టాడు. బైబిల్ అంటుంది ఈ లోకంలో పిల్లలు ఎట్లా పుడతారు, లేకుంటే సమూయేలు ఎట్లా పుట్టాడంటే ప్రార్థనలో పుట్టాడండి. సో ఈరోజు చాలామంది కదా, ఎక్కడ పుట్టావంటే గాంధీలో పుట్టినా, ఎక్కడ పుట్టినా అంటే నీలపూర్లో పుట్టినా, నువ్వేడ పుట్టినావు అంటే కదా, నేను కొడకండలో పుట్టినా అంటే ఏ ఎక్కడ పుట్టావు, ప్రార్థనలో పుట్టి ఉండాలి. చెప్పగలుగుతారా అండి ఎంతమంది, ఎవరేం చెప్పగలుగుతున్నారా? అన్న చెప్తుంది నాకు బిడ్డ ఎట్లా పుట్టాడంటే ప్రార్థనలో పుట్టాడు. మరి పేరేం పెట్టాలంటే ఆస్క్డ్ ఆఫ్ గాడ్, ఆస్క్డ్ బై గాడ్ అంటే శామ్యుయేల్ అంటే అడగబడ్డవాడు దేవుని చేత, అదే పేరు పెట్టేసేసింది. అంటే బైబిల్ చెప్తుంది భూమి మీద మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, ఆ యొక్క యేసు ప్రభు ఎక్కడ పుడతాడంటే ప్రార్థనలలో పుడతాడండి. ఖచ్చితంగా పుడతాడు ఆయన కూడా. కనుక నేను ఒకసారి ఇట్లనే చర్చిలో వాక్యం చెప్తా ఉన్నాను, చెప్తా ఉండే ఆ యొక్క వాక్యం చెప్తుంటే నాకు ఒక రోదన వినిపిస్తూ ఉందండి. రోదన బాగా ఏడుస్తా, ఏంటబ్బా వాక్యం చెప్పేసినాక అయిపోయినాక కూడా నాకు ఆ కన్నీళ్ళు, ఆ శబ్దం వినిపిస్తుండే. అవునండి, అంత దూరంలో కూర్చోనండి, ఒక ఆమె ఏడుస్తుందండి, బాగా కన్నీళ్లతో ఏడుస్తా ఉంది. నేను తర్వాత యువతలకి పిలిచి మాట్లాడని ప్రార్థన చేసి పంపించాను. కొన్ని రోజుల తర్వాత నేను చెప్తున్నానండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేను వాళ్ళ ఇంటికి పిలిస్తే చర్చ్ పాస్టర్ని పిలిచారు, కాఫీ టీ ఇచ్చారు, ఏదో మాట్లాడినాక నేను సడన్గా ఏం చేశానంటే కదా భార్యాభర్త మీకు ఎంతమంది పిల్లలు అన్నానండి. పిల్లలు అనే వరకు వెంటనే ఆమె కళ్ళల్లోంచి నీళ్ళండి. వెంటనే ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆ భర్త బ్రదర్ కూర్చున్నాడు, బ్రదర్ చెప్తానని చెప్పాడు. ఏంటి చెప్పాడు బ్రదర్ అంటే మాకు పిల్లలు లేరంట. వెంటనే నేను సారీ అడిగాను, సారీ బ్రదర్ నాకు తెలియక అడిగాను, ఏంటి మీ ప్రాబ్లం అంటే చెప్పారండి, మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది, పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు, ఆమె అన్నిరాలుగా ఉండింది, నేను కొంచెం మా ఫ్యామిలీలో కొంతమంది నమ్మారు, ఆమె అయితే పూర్తి కూడా విగ్రహారాధికరాలు, యేసుప్రభు నమ్ముకుంది, మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్ళికి ఎవ్వరు రాలేదండి, పెళ్ళికి ఎవరు రాలేదు, అందరు తిరస్కరించి పారేశారు. అయినా పెళ్లి చేసుకొని బాగానే ఉన్నాను. మరి తర్వాత మాకు పిల్లలు పుట్టకపోతారు అందరు అన్నారు. వీళ్ళు యేసు నమ్మారు, ఆ దరిద్ర దేవుడిని నమ్మారు, అందుకని పిల్లలు లేకుండా అయిపోయింది, మేము చెప్తే ఏం లేదని చెప్పి ఆమె నానా బాధలు పెట్టారు. అట్లే ఆమెకు పిల్లలు లేకుండా అయిపోయారు. మరి ఆదివారం కనిపించారు, నేను వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మళ్ళీ 3 ఆరాధనలు కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు మళ్ళీ 4 ఆదివారం వచ్చారు. వాళ్ళు అడిగితే నేను ఉప్పల్కి వెళ్తున్నా, ఉప్పల్లో వేరే చర్చి. సరే నేనే మళ్ళీ పర్వాలేదండి మీరు వెళ్ళొచ్చాను అన్న తర్వాత ఒకటి నాకు చెప్పారు, ఏంటంటే మాకు పిల్లలు లేరు, సరే చర్చ్ ప్రార్థన చేస్తాను, ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకోండి. ఇక ప్రతి ఫ్రైడే ఎవ్రీడే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరోజు ఆయన ఫోన్ చేసి చెప్పాడు, బ్రదర్ మా మిస్సెస్ కన్సీవ్ అయిందని. నేను చెప్పగానే బ్రదర్ చాలా మంచిది, ఎన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండను, ఆ కాలం కూడా ప్రార్థన చేశాం. కరెక్ట్గా 7 ఏళ్ళు అయిపోయి 8వ సంవత్సరంలో అండి ఆ యొక్క ఆమెకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి చెప్తున్నాను. ఈరోజు వరకు కూడా ఆమె ప్రార్థన చేసి లేచిన తర్వాత ఆ కార్పెట్ దగ్గర కన్నీళ్ళు ఉండేవాడి. నేను చూశాను ఒకరోజు అయితే కన్నీళ్ళు, అక్కడ కన్నీళ్ళు అంత. ఆ కుమారుడు ఎట్లా పుట్టాడంటే మేం ప్రార్థనలు వదిలిపెట్టాడు చర్చిది, కన్నీళ్ళ ప్రార్థనలో పుట్టాడండి. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకు బైబుల్ చెప్తుంది దేవుడు ప్రార్థనలలో ఆయన ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు.
ఖచ్చితంగా ఆ యొక్క బాబుని తీసుకొచ్చి నా చేతనే పేరు, ఆమె పేరు షీబా, ఆయన భర్త పేరు ఫిలిప్స్ అండ్ ఇప్పుడు మోత్కూరులో ఉన్నారు, నల్గొండలో టీచర్. ఆయన చెప్తున్నాను బంధువుల యొక్క వ్యతిరేకత, ఆ యొక్క సైన్స్. ఆయన మోకాళ్ళ నొప్పులు వస్తే మందులు వేసుకున్నాడు, ఆ మందులు వేసుకోగానే అవి రియాక్షన్ అయ్యి వాళ్ళ డాక్టర్లు చెప్పారు ఈ మందు వేసుకుంటే ఇక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు అని చెప్పారు. అలాగున అటు డాక్టర్స్ వైపు చూస్తే ఆమె నర్స్, ఆమెకు మెడిసిన్ ఎంతో తెలుసు, కానీ క్లోజ్ అండ్ అంతే. కానీ చర్చికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలలో ఒక కన్నీరు, దేవుడు వాక్యం చేత పశ్చాత్తాపడి ఇంతకాలం మేము ఎట్లా బతికాము, ఎలాంటి చర్చస్లో ఉన్నాం, ఏం వాక్యం మీరు అంత మార్చుకున్నారండి, నేనేమి వాంటెడ్గా చెప్పింది ఏమీ ఉండదు, దేవుడే ఆత్మ ద్వారా ట్రాన్స్లేట్ చేసినాక 8వ సంవత్సరంలో పిల్లోని ఇస్తే ఇట్లనే పేర్లు పెట్టానండి, ఇప్పటికీ ఫొటోస్ ఉన్నాయి. నేను చెప్తున్నాను బైబిల్ అంటుంది పిల్లలు ఎట్లా పుడతారంటే ప్రయాణంలో పుట్టాడు అబ్రహాముకి, ఇక్కడ బైబిల్ అంటుంది ప్రార్థనలో పుడతారు పిల్లలు. మరి రెండు చెప్తున్నాను, యేసుక్రీస్తులో కూడా ఉంది. మరి యేసుప్రభు ఎట్లా పుట్టాడంటే యేసుప్రభు కూడా ప్రార్థనలోనే పుట్టాడండి, ఆయన ప్రార్థనలోనే పుట్టాడు. మరి ఇస్రాయేలీలే కాదు, సర్వదేశాలు ప్రార్థన చేస్తూ ఉన్నాయి, అన్ని దేశాలు ప్రార్థన చేస్తేనే పుట్టాడు ఆయన. కనుక ఆ యొక్క యేసుప్రభు పుట్టడానికి ప్రార్థన ఏంటి కదా, నేను వినండి ఇప్పుడు ఆ ప్రార్థన, ఒక్క నిమిషం ఆ ప్రార్థన వినండి, మైక్లో వినిపి మీకు స్పీకర్లో వినిపిస్తుంది ఆ ప్రార్థన ఏంటో మీరు ఒక్క నిమిషం వినండి. హన్నా చేసినట్టే అందరు చేశారండి. ఇది దేంట్లో ఉంది తెలుసా అండి, ఇది యాక్చువల్గా దాని పేరు మరి బృహద్ అరణ్య అనే ఉపనిషత్తులో ఉందండి. ఇది మన భారతదేశంలో వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రాహ్మణ్యాలు ఉన్నాయి. ఈ లోకంలో ఈ భారతదేశం ఈ ప్రజలు ఈ సింధు నాగరికతలో వీళ్ళంతా దేవుణ్ణి కనుక్కోవడానికి ప్రయత్నం చేశారండి, చాలా ప్రయత్నం చేశారు. ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయి, ఫస్ట్ అసలు దేవుడు అనేదే ఉండదు, అసలు దేవుడు అనే ఒక పేరు, విష్ణువు పేరు కానీ శంకరుడు పేరు ఏముండదు. చదువుకొని చూడండి, నేను చెప్పడం కాదు, ఊహించి కాదు చెప్పడము, నాకంటే 1000 రెట్లు జ్ఞానులే అది చెప్పింది కనుక నేను చూశాను, కానీ నా దగ్గర బుక్కులు ఉన్నాయి. అసలు దేవుడు అంటే తెలియదు, దేన్ని దాన్ని సృష్టిని విష్ణువుని దేవు, ఆ యొక్క సూర్యుని దేవుడు అని దాన్ని దేవుడు అన్ని దేవుడు అయినా మటుకి దేన్ని పూజించినా కానీ సత్యం తెలియట్లేదండి. అప్పుడు ఈ శ్లోకము అసతోమయ కదా సద్గమయ, అంటే మేము అబద్ధంలో ఉన్నాము, మాకు సత్యాన్ని ప్రసాదించు దేవా అని ప్రార్థన చేశారు. అంతే వెంటనే రెండోది చేశారు, అయ్యా మేము చీకట్లో ఉన్నాం, మాకు వెలుగు దయచే అన్నారు. అది శ్లోకం దేంట్లో ఉంది, సంస్కృత్లో ఉంది, మనకు తెలియట్లేదు అది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇంతే ప్రార్థన చేశారు, దేవా మేము చీకట్లో ఉన్నాం, మాకు వెలుగు దయచేయమని, అయ్యా మేము మరణంలో ఉన్నాం, మాకు మృత్యువు ఆ యొక్క నిత్య జీవాన్ని దయచేయమని. సో ఆ శ్లోకానికి భారతదేశానికి ఈరోజు వరకు దేవుడు చర్చ అందు గురించి ఇండియాకు పెడుతున్నాడు, ఇండియాలో చర్చ అందు గురించే ఉంది. ఏ దేశం ప్రార్థన చేయకపోతే పెట్టేవాడు కాదు, వాళ్ళు చెప్తున్నారు కదా, అయ్యా మేము చీకట్లో ఆ యొక్క అబద్ధంలో ఉన్నాం. ఏం అబద్ధం, దేని దేవుడు అనుకున్నా దేవుడు కాదు, అన్నీ కూడా అబద్ధాలలో ఉన్నాం, మమ్మల్ని సత్యంలోకి నడిపించి. మరి యేసుప్రభు ఏమంటున్నాడు ఆయన, అవును నేను సత్యాన్ని కనుక ఎవరి ప్రార్థన చేస్తే పుడతాను, సత్యముగా పుడతాను నేను. యేసుప్రభు వచ్చి లోకంలో అదిగో సత్యము, ఇదిగో సత్యము, అదిగో అల్లదిగో అని చెప్పలేదండి. ఆయన అన్నాడు నేను సత్యం, ఐఎమ్ ద ట్రూత్, నేను సత్యం. ఏంటో తెలుసా సత్యము, మనిషి పుట్టుకతో అతడు పాపిగా పుడతాడు, పాపంతో బతుకుతుంటాడు, పాపాన్ని పాపాలు పోవటానికి ఏమి చేసినా అది కాదు అది సత్యం. పాపాలు పోవటానికి ఏం చేస్తున్నారు, యజ్ఞాలు ఇస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, దీక్షలు పొందుతున్నారు, పుణ్యస్నానాలు చేస్తున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, గోపురాలకు వెళ్తున్నారు, ఆ తర్వాత యజ్ఞాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేసిన ఎవ్వడికి కూడా ఆ యొక్క రక్షణ రాదు. మరి ఏంటి సత్యం అంటే, మీ కొరకు నేను చచ్చిపోతున్నాను, సిలువలో యజ్ఞమై చచ్చిపోతున్నాను, 600 మంది నన్ను కొట్టినా, నా నిలువెల్లా కూడా నన్ను రక్తం వచ్చేటట్టు కొట్టిన రక్త తర్పణతోటే మీకు రక్షణ ఇస్తున్నాను, అది సత్యము. ప్రార్థన చేశారు ఇంతకాలం కదా అసతోమయ అని ప్రార్థన చేసినప్పుడు, మరి ఆ యొక్క ప్రార్థనకు జవాబే కదా యేసుప్రభు, యేసుప్రభు జవాబు, మరి నమ్మాలి ఇప్పుడు చేశారు ప్రార్థన. రెండోది అంటున్నారు, అయ్యా మేము చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి నడిపించమన్న. చీకట్లో అంటే ఏ చీకట్లో ఉన్నాము, చీకటి అంటే లైట్లు ఆర్పేస్తే చీకటి, సూర్యుడు అస్తమిస్తే చీకటి కాదు, కాదు చీకటి ఇన్సైడ్ చీకటి, లోపడుంది చీకటి, ఇక్కడుంది లోపల. ఏమి చీకటి, మొన్న నోట్లు బ్యాన్ చేయగానే ఈరోజు చూడండి ఆ చీకటి, కొంతమంది బ్యాంకర్స్
వాళ్ళలో ప్రవేశించింది కదా. ఎంత ఏం చేసి ఇన్ని రోజులు బాగున్నారు వాళ్ళు, బ్యాంకు ఉద్యోగం చేస్తూ మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఒక్కసారి నోట్ల మార్పిడిలో ఏదో ఒక దురాశ పుట్టింది వాళ్ళలో, ఇవి మార్చుకుంటే మనము బతుకు బాగుపోయిపోతామని చెప్పి. యాక్సిస్ బ్యాంకు ఆయకల్లోనే 15 మంది అవుట్ అయ్యారండి, 15 మంది మేనేజర్లను సస్పెండ్ చేసేసారు. ఇంక ఎన్నెన్నో కేసులు. అంటే చీకటి ఎక్కడికి వచ్చింది? అది లోపలికి వచ్చింది. ఒక దురాశ పాత నోట్లు తీసుకొని కొత్త నోట్లు ఇచ్చేసి 130,000 కమిషన్తో అని. చీకటి బయట కాదండి, లోపల ఉంది చీకటి. ఆ చీకటి పోవాలని ప్రార్థన చేశారు కదా. అయ్యా మమ్మల్ని స్వామి చీకటిలో ఉన్నాం వెలుగులోకి నడిపించని చెప్తే, మనమేమో 100,000 దీపార్చన పెడితే పోద్ది? అది 100,000 కాదు 10,000,000 దీపాలు పెట్టినా లోపల చీకటి పోదు, దీపాలు తట్టబోతుంది. దీపాలు కంటికి వెలిగిస్తాయి, సూర్యుడు దీనికి వెలిగిస్తా. కనుక దేవుడు అంటున్నాడు చీకటి లోపడు ఉంది, ద్వేషము, అసూయ, కక్ష కదా, ఈర్ష, ఇతరుల పట్ల ద్వేషభావం, ఇవన్నీ లోపడున్నాయి. దీనిలో నుంచి అయ్యా ఈ చీకటిలోంచి మమ్మల్ని విడిపించమని చేశారు. అందుగురించి యేసుప్రభు వచ్చి యోహాన్ సువార్త 8:12 అంటున్నాడు చూడండి. యేసుప్రభు అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. యేసుప్రభు కూడా ఆయన కూడా మీరు ప్రార్థన చేశారు కనుక నేను కదా అన్న అన్న ప్రార్థన చేస్తే సమూయలు పుట్టలేదా, నేను మీరు ప్రార్థన చేస్తేనే పుట్టాను అంటున్నాడు ఆయన. చదవండి యోహాన్ సువార్త 8. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచుతాడు. చాలండి, బైబిల్ చెప్తుంది. ఆయన అక్కడ చెప్పడం కూడా క్లియర్గా చెప్పాడు యేసుప్రభు, నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. సో మనం లోకానికి వెలుగును వదిలిపెట్టి మనం ఏ వెలుతురు చూస్తున్నాం తెలుసా అండి? భూమికి వెలుగును పట్టుకుంటున్నాము. చాలా తేడా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ వరల్డ్. వరల్డ్ వేరు, లోకం వేరు, భూమి వేరు. భూమికి వెలుతురు ఎవరు? సూర్యుడు. భూమికి వెలుతురు సూర్యుడు అండి. ఈ భూమి అనే గ్రహము కదా, మట్టి, రాళ్ళు, రప్పలు, చెట్లు, పంచభూతాలు, ఈ నీళ్లు ఉన్న ఈ భూగ్రహానికి, ప్లానెట్కి దేవుడు సూర్యుడిని పెట్టాడు. నేను భూమికి వెలుగును అనట్లేదు ఆయన, లోకానికి వెలుగు. లోకం అంటే ఏంటి కదా, ఈ భూమి మీద మతాలు, ఈ యొక్క సోషల్ సిస్టము, ఎకనమికల్ సిస్టము, ఆ తర్వాత రిలేషన్ సిస్టము, ఇవంతా కలిపితే లోకము. సో లోకానికి నేను వెలుగ్గా ఉంటాను, ఎందుకంటే లోకము చీకట్లో ఉంది, భూమి చీకట్లో లేదు. రోజు సూర్యుడు దయిస్తున్నాడు, రోజు అస్తమిస్తున్నాడు. ఆ సూర్యుడు పోయినాక మనం లైట్లు తయారు చేసుకున్నాము తప్ప దేవుడు అంటున్నాడు ఎర్త్కి కాదు నేను వెలుగుని, నేను లోకానికి వెలుగంటే లోకము తాగి చెడిపోయి విగ్రహంతో, దుర్మార్తో, కామాతురతతో, నరహంతకులతో, రేపిస్టులతో ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని గుండెల్లో పెట్టుకొని పిచ్చి బతుకు బతుకుతున్న మనుష్యులతో కలిసిన దీన్ని లోకం అంటారు. నేను లోకానికి వెలుగ్గా ఉండటానికి వచ్చానన్నాడు. మరి చేశారుగా ఆ రోజు ప్రార్థన, చేసినప్పుడు నేను పుట్టాను. మరి నన్ను లోకంగానే ఎందుకు, మరి నేను లోకానికి వెలుగైతే నన్ను వెలుగు ఎందుకు స్వీకరించట్లేదు? తుతుతుతు, ఇది బ్రిటిష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తక్కువ కులస్తుల దేవుడు అంటారా? నేను వెలుగుని, నేను వెలిగిస్తాను. ఎంత వెలిగిస్తానంటే ఒక దొంగను ధాతృత్వంగా మార్చగలుగుతాను. ఈ వెలుగు ఒక్కసారి వచ్చిందండి, ఈ వెలుగులో ఒక్కసారి వచ్చినాక ఇది మామూలు వెలుగు కాదు, ఇది జీవపు వెలుగు. దేవుడు అంటున్నాడు నీ ఆత్మను వెలిగించే వెలుగు. యోహాన్ సువార్తలో 1వ అధ్యాయంలో అంటాడు అది లోకమునకు వచ్చుచు, అది ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని ఉంది. కనుక 1:4-5 వచనాల్లోనే దేవుడు నిజమైన వెలుగు లోకములో ఉండెను, అది వచ్చి మనుషులను వెలిగించుచుండెను. కానీ లోకము గ్రహించ లోకం ఎందుకు గ్రహించట్లేదంటే ఈ లోకములో ఆయనకు వ్యతిరేకమైన సాతాను వీళ్ళ కళ్ళకు గంతలు కట్టేశాడు. ఏం గంతలు కట్టేశాడు? విగ్రహాలతో గంతలు కట్టేశాడు కదా, ఈ లోకంలో దురాశలతో గంతలు కట్టేశాడు. ఇక వాడు ఏలుబడి చేస్తున్నాడు కనుక అర్థం కావట్లేదు. మళ్ళీ వెళ్ళి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించుకుంటూ కూర్చుంటున్నారు. ఎంత దీపం వెలిగిస్తే ఆత్మ దీపం వెలిగేంత వరకు నీకు చీకటే. ఆ శ్లోకంలో అదే అంటున్నారు, అయ్యా స్వామి మేము చీకటిలో ఉన్నామయ్యా, మమ్మల్ని వెలుగులో. మరి యేసు వెలుగు కాదా? ఆయన ఒక్క దేశానికి వెలుగ, 201 దేశాలకు వెలుగండి. చెప్పాలి కొడదామా? 201 నేషన్స్ ఈరోజు యేసుక్రీస్తున్నారు. అంత గొప్ప దేవుడు వెలుగు ఎట్లా వచ్చిందంటే మనం ప్రార్థన చేస్తాం. చివరిగా దేవుడు అంటున్నాడు, ఇదిగో మేము మరణంలో ఉన్నామయ్యా, మమ్మల్ని ఆ యొక్క జీవంలోకి నడిపించమని. అంటే అమృతంగమయ్యా, అంటే మమ్మల్ని మామూలు జీవం కాదు, ఇమ్మోరల్ లైఫ్, ఇమ్మోర్టాలిటీలోకి నడిపించమని ప్రార్థన చేశారు మన పూర్వీకులందరూ. కనుక యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన భారతదేశానికి కూడా వచ్చాడు. ఆయన పిలిస్తే వచ్చాడు, ఆయన సిగ్గు లేకుండా రాలేదు ఆయన. కనుక ఆయన వచ్చి చెప్తున్నాడు, నేను మీకు దేవుణ్ణి అని ప్రార్థన చేశారు కనుక నేను వచ్చానని చెప్తున్నాడు. ఆయన మామూలు లైఫ్ కాదండి, ఆయన ఎటర్నల్ లైఫ్ ఇస్తాడు. మరి ఎటర్నల్ లైఫ్ దేవుడు ఇవ్వటానికి వచ్చి ఆయన చెప్తే మన దేశంలో దానికి అడ్డం వేశారంటే ఖచ్చితంగా చెప్పారు. మనకు చాలా జన్మలు నాయన కదా, గత జన్మలో, ఈ జన్మలో నువ్వు పేదోడు అయ్యావంటే పోయిన జన్మలో నువ్వు ఏదో పాపము చేశావు.
కనుక మరుజన్మలో నువ్వు మంచిగా ఉండాలంటే ఈ జన్మలో ఉండాలి. సో నువ్వు ఈ జన్మలో బాగుండకపోతే కుక్కో గాడిదై పుడతావు. ఎంత అబద్ధం చెప్పేటేశారండి. కనుక నేను ఎన్నోసార్లు చెప్పాను, మామిడి విత్తనాన్ని 10 సార్లు విత్తితే మామిడి చెట్టే వస్తుంది. అలాగనే మనిషి ఒకసారి చచ్చిన తర్వాత మళ్ళీ మనిషే పుట్టాలి తప్ప గాడిదలు కుక్కలు జంతువులై పుట్టలేవు. చేతగాక పునరుత్థానాన్ని నిత్య జీవాన్ని ఎస్ దేవునిలో ఉన్నది మరుగుపరచడానికి కనుక్కున్నది పునర్జన్మలు. ఎవడు నన్ను అడగండి నీ పాత జన్మ ఏంటని, ఒక్కడు చెప్తే నేను బైబిల్ కాల్చిపారేస్తాను. ఒక్కడినైనా భూమి మీద 700 కోట్ల మంది ఉన్నారు, వాడు చెప్పాలి నేను ఫలానా జన్మలో నేను ఇక్కడ ఉన్నాను, అప్పుడు మా నాన్న కేసీఆర్ కదా ఏదో చెప్పాలి కదా, చెప్తాడా? ఎవడైనా ఉన్నాడా పోయిన జన్మలో ఉన్నది? ఎంత మోసం కదండి, ఎంత మోసం అండి, ఎంత మోసం. ఆ మోసంలో నుంచి విడిపించడానికి యేసుప్రభు అంటున్నాడు, నేను ఇంకో జన్మలో కాదు నీకు శాశ్వతమైన జీవం నిత్య జీవం అవ్వటానికి మరణ ఛాయల్లో నుంచి మిమ్మల్ని జీవపు వెలుగులోకి నడిపించడానికి పుట్టానని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఇళ్లలో పుడుతున్నాడండి. ఎవరు ఇలాగున ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా పుడతాడు. కనుక ఆలోచించండి, బైబిల్ అంటుంది యేసు పుట్టాడు అనే ఒక సంబరాలు మనం చేసుకుంటే తప్పేమీ లేదు, కానీ యేసు నీ జీవితంలో ఆయన పుట్టిన ఆనవాలు కనపడాలంటే నీవు ప్రయాణికుడవై ఉండాలి. యేసు నీ జీవితంలో పుట్టినాడంటే నీవు స్వచ్ఛమైన ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 11:29 ఏమంటుందండి, 28 ప్రయాసపడి భారం మోయి వారులారా నా యొద్ద. అయితే ప్రార్థన చేశారు కానీ ఈ ప్రార్థన సరైంది కాదు కనుక దేవుడు వాళ్ళలో పుట్టలేకపోతున్నాడు. ఆ ప్రార్థన ఏంటో 2 నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు కదా అప్పు ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, అది దానికి కాదు. నీ లైఫ్లో ఉన్న ఫస్ట్ ప్రయాసం నువ్వు ఏం చేయాలి, నేను అబద్ధంలో ఉన్నాను ప్రభువా నన్ను సత్యంలో కనడు. ఆళ్ల బతుకుల్లో పుడతాడండి. ఇదే ఈ శ్లోకానికి అసతోమా సద్గమయ అంటే, నేను అబద్ధంలో ఉన్నాను, నేను నన్ను సత్యములోకి నువ్వు విడిపించి తేలిక చేయంటే. ఎన్ని అబద్ధాలు నమ్మి బతుకుతున్నామండి కదా, ఎన్నో అబద్ధాలు చెప్పేది బతుకు. దేవుడు అంటాడు నువ్వు అబద్ధంలోంచి బయటికి రావాలి. నేను ఈరోజు 30 డినామినేషన్ చర్చలు దాటి రావడానికి నేను సత్యాన్ని వేషకుండా ఇప్పటికి కూడా ఇక్కడికి కాదు, ఇంకా ఎన్ని నేర్చుకున్నా, కానీ నాదే చర్చు, నాదే బోధకుడు, నా డినామినేషన్ ఎన్నడూ లేదండి. సత్యం పోవటానికి ఎక్కడ దాకా వెళ్ళగలుగుతామో ఆ ప్రయాస నీకు ఉందా ఈరోజు నువ్వు అబద్ధం కింద ఉంటే? ఆ ప్రార్థన. రెండోది ఇదే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో చీకటితో ప్రయాసపడుతున్నావా? చీకటితో, దేవా నేను చీకటితో మగ్గుతున్నాను, కనిపించట్లేదు, రహస్యంగా పాపం చేస్తూ ఉంటాను, ఎన్నో చెడ్డ పనులు నా లైఫ్లో ఉన్నాయి, ఈ చీకటిలో నుంచి నన్ను విడిపించంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడండి ఆ వెలుగు, రక్షణ వెలుగు. ఇక మూడోది మరణంలో ఉన్నాం మనం. ఎలాంటి మరణంలో ఉన్నామంటే, ఏదో రోగాల్లో ఉండి ఆ తర్వాత ఈ లోకంలో కదా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ రోగాలు. దానికంటే భయంకరమైనది ఏంటంటే మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. ఆ మరణం అది భయంకరమైన మరణం కనుక అట్టి మరణాన్ని అంటే ఏంటి, నేను చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్తాను, నాకు నిరీక్షణ ఉందా అనేవాడు ఎవడైనా ఉన్నాడనుకుంటే జీవితకాలం అంతా భూమి మీద మరణ భయంతో, ఎక్కడ బాంబు పెట్టారో తెలియదు కదండి, అప్పుడప్పుడు ఎంత భయం పడిపోతామని. అంటే మరణం ఈ భూమి మీద అంతా ఏలుబడి చేస్తుంటే జీవితకాలం అంతా మరణ భయం కింద బతుకుతూ బతుకుతూ ఉన్న మనము ఒక్కటి ప్రార్థన చేయాలి, ప్రభువా ప్రయాసపడుతున్నాను నాయన ఈ మరణ భారముతో, నాకు విడుదల ఇవ్వమంటే దేవుడు మనకు నిత్య జీవాన్నిచ్చి పక్కన బాంబు పెట్టినా నువ్వు భయపడవాడి. దేవుడి బిడ్డలు నిత్య జీవం గలవారాయి, మరణాన్ని శాశ్వతంగా జయించిన వాళ్ళు కనుక బైబిల్ యోహాన్ సువార్త 11:25 రాయబడింది. యేసు అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయిననో బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు. ఇంకా మరణ భయమే లేదు, చేశారు కదా ప్రార్థన. అందుగురించి ఆయన 600 మంది సైనికులతో కొట్టబడుతూ తన రక్తాన్ని కార్చి అంటున్నాడు, మిమ్మల్ని ఇదిగో నేను కోరుకున్నాను, నాకు స్థానం ఇవ్వండి అని. ఆఖరి రెఫరెన్స్ అండి, యెషయా గ్రంథం 9:6 తీయండి, బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథం 9:6 ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహం కదండి, యేసుప్రభు అంటే కుమారుడుగా పుట్టాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహం. ఆ యొక్క అబ్రహాము ఎదురు చూస్తే కుమారుడినిచ్చాడు, హన్నా ఎదురు చూసి ప్రార్థన చేస్తే దేవుడు హన్నాకి కుమారుడినిచ్చాడు. మీకు నేను కుమారుడిని ఇస్తా అంటున్నాడండి దేవుడు. మరి కుమారుడిని ఎందుకు ఇవ్వాలండి దేవుడు, కుమార్తెను ఎందుకు ఇవ్వలేదు? అంటే దేవుడికి కూడా అదే ట్రెండా, మనకు కూడా అబ్బాయి పుడితేనే సంతోషం, అమ్మాయి పుడితే సంతోషం లేదు. అట్లా కాదండి, కుమారుడు అనే దానికి ఇండియన్ దీంట్లో కూడా ఉంది, కు అంటే పాపం, మార్ అంటే తీసివేసేవాడు, కుమారుడు అంటే పాపమును తీసివేసేవాడు. సో కనుక అందుగురించి ఎవరైనా చనిపోతే కొరివి ఎవరితో పెట్టిస్తారు, కొడుకుతో పెడతారు. కొడుకుతో పెట్టకపోతే వాళ్ళు ఏమి దాటరు చెప్పాలి,
కదండి డాక్టర్ కనుక కొడుకు పెట్టారా మరి మన శశికళ పెట్టినట్టుంది కదా. ఆలోచించండి, ఈ యొక్క కుమారుడు గురించి అందరు చెప్తున్నారండి కుమారుడు కావాలని. అయితే ఈ భూమి మీద ఆ కుమారుణ్ణి దేవుడు ఇచ్చానని చెప్తున్నాడు, మరి ఆ కుమారుణ్ణి ఎవరికి ఇస్తానంటున్నాడండి? ఖచ్చితంగా మన పాపముల నుంచి మనం విడుదల పొందటానికి, మనం ప్రయాణం చేయటానికి మొదలు పెడితేనే. దేవుడు పరలోకం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు, ఆయన నజరేతుకు వచ్చాడు, కడుపులోకి వచ్చాడు, మరియ కడుపులోకి వచ్చాడు, మళ్ళీ మరియమ్మ అక్కడ లేదు, లేచి బెత్లహేంకి వెళ్ళిపోయింది, బెత్లహేంలోకి వెళ్ళి పిల్లోని కంది, పిల్లోని కందామంటే ఇల్లు తిరిగింది, ఎక్కడ స్థలం లేదు, తిరుగుతూనే ఉంది కడుపు పెట్టుకో 9వ నెల. ఎక్కడ కనిందండి? పశువుల పాకలో కనీసం అక్కడ. మళ్ళీ అక్కడ నెమ్మదిగా ఉన్నారంటే ఆడు ఏ రోజు కూడా చంపటానికి పోతే ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తులోంచి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ బెత్లహేంలో ఆ యొక్క నజరేతులో కొంతకాలం తర్వాత యేసు ప్రభు పెరిగి పెద్దవాడే వరకు తిరుగుతూ ఆయన యూదయ, గలలయ, సమరయ, పెరుయ కదా అన్ని ప్రాంతాలు తిరిగి తిరిగి ఏం చేశాడు తెలుసా అండి? ఆయన చివరిగా యెరూషలేమును వదిలిపెట్టి ప్రయాణం చేశాడు. ఆయన కల్వరి వైపు ప్రయాణం చేశాడు. కొట్టారు, చెతగొట్టారు 39 కొరడాలతో. తెలిసి భూమి మీద మానవుడికి ప్రయాణమే కనుక నేను కూడా ప్రయాణిస్తూ సిలువలో నా ప్రాణాన్ని పెడతాను. 600 సైనికులు చంపుతుండగా ఆయన కార్చిన రక్తముతో ఏమైపోయిందండి? లోకరక్షణ చే కుమారుడు రక్తము కార్చిన కుమారుడు, పాపముల కొరకు బలియజ్ఞమైన వాడు ఆయన సర్వ ప్రపంచానికి చెప్తున్నాడు, మీరు మీ కులం మతం ఏదైతే ఉందో అది పట్టుకొని కూర్చుంటే నేను మీ లైఫ్లోకి రాలేను. అలాగున రక్తం కరిచి మరణించి సమాధి చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఒక దొంగ ఉన్నాడండి పక్కన, వాడు తిరిగాడు, వాడు దొంగతనాలు చేశాడు, వాడు సంపాదించాడు, వాడు అంతా చివరికి వాడిని క్రీస్తు శిలువ దగ్గర తీసుకొచ్చారు, కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టాడు, వాడు గుర్తుపట్టాడు ఈయన లైఫ్ ఇక్కడికి సమాప్తం కాదు, ఈయన ఇక్కడ నుంచి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాడు, దేవుని రాజ్యంలోకి ప్రయాణం చేస్తున్నాడు అని ఆ దొంగ గుర్తించి ఏం చేశాడు తెలుసా? అడిగాడు యేసుప్రభుని, అడిగేశాడు, అయ్యా నేను పాపిని, నాకు ఇది మంచిదే, నీలో ఏ పాపం లేదు, నా పాపాలను క్షమించమని అడిగినప్పుడు సిలువ దొంగ యాత్ర అక్కడి నుంచి మహిమలోకి వెళ్ళిపోయిందని చెప్పకూడదామా? దేవుడు చెప్తున్నాడు. అందరం తల్లు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నువ్వు ఎక్కడ పుడతావంటే ప్రయాణించే వాళ్ళ బిడ్డల్లో పుడతావు నాయన, ప్రార్థించే బిడ్డల్లో పుడతావు నువ్వు. ఇది ఆత్మీయ భావం, ఇది ఇది స్పిరిచువల్గా అంతే. ఇంకా యేసు ప్రభువును మన ఇంట్లో ఒక తొట్టి పెట్టి ఒక బొమ్మ పెట్టి ఊపాల్సిన పని లేదు. దేవుడు అంటున్నాడు, మనకు బాల యేసు లేడండి, ఆయన జయించిన యేసు, మహిమలో సింహాసనంలో ఉన్న యేసు ఉన్నాడు. ఈ రోమన్ క్యాథలిక్స్కి ఇంకా బాల యేసును పట్టుకొని ఆయనకు పాలు దాగిపిస్తూ ఉంటారు కనుక అది చాలా తప్పు. అలాంటి బొమ్మల పూజలు మనం చేయకూడదు. అలాగున్న విగ్రహాలను పట్టుకోవడము అది దేవుడికి చాలా అసహ్యం కనుక అవి విఘ్నాలు, ఆ విగ్రహాలు ఎప్పుడు కూడా అబద్ధాన్ని బోధిస్తాయి కనుక యేసు ప్రభుని బాల యేసుగా చేసి ఏం తొట్టెల్లో వేసి ఊయనప్పారు. ఒకటి అంటున్నాడు, బిడ్డ నీ లైఫ్లో ప్రయాసం ఉంది నాకు తెలుసు, నువ్వు అబద్ధాల్లో ఉన్నావు బిడ్డ, నువ్వు సత్యంలోకి రావాలి, ఆ సత్యం కొరకే నీ ఆ ప్రాణాన్ని ధారపోసాను, బిడ్డ నువ్వు చీకటిలో ఉన్నావు నాయన, నువ్వు వెలుగులోకి రావాలి. దేవుడి లోకంలో చీకటి ఉండదు, చీకటి రాజ్యం మనకు తెలుసు, చీకటి లోకం మనకు తెలుసు, దుర్మార్గులు పాపం చేత చీ లోకాన్ని నాశనం చేశారు, కనుక నేను ప్రేమించి వచ్చాను ప్రభా. మళ్ళీ దేవుళ్ళలో ఒక దేవుణ్ణి కాదు బిడ్డ, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఎవరు లేరు. మీరు చేశారు కదా ప్రార్థన, మరి 3 కోటి దేవతలున్న ఎవరు బ్రహ్మపుత్రుడు కాదే, ఒక యేసుక్రీస్తే బ్రహ్మపుత్రుడు. ఈ 3 కోటి 33.5 కోట్ల దేవుళ్ళు ఏ దేవుడు కూడా మరి ఆ యొక్క కన్యకకు పుట్టలేదే. నేను కన్యకకు పుట్టాను బిడ్డ, నేను నీ కొరకు ప్రయాణం చేస్తూ వచ్చాను, అలసిపోయాను సిలువలో, నా ప్రాణం పోతున్నా కానీ ఈ మానవ జీవిత యాత్రలో రక్షణ కొరకు ఒక దొంగ ఆశపడితే నేను అతని చేతిని బట్టి తీసుకెళ్ళలేదా, మరి నిన్ను వదిలిపెడతానా? ఆలోచించు, సత్యం చెప్తున్నప్పుడు సత్యాన్ని అడ్డగించే దుర్నీతి నీలో ఉంటే ఈరోజన్నా తీసేసుకో, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి ఆ యొక్క అసతోమా సద్గుమయ అని చెప్పి ఆ యొక్క శ్లోకము మన భారతదేశంలో మరి సంస్కృతంలో రాసిన ఈ దేశ ప్రజలు చేశారు కదా. కనుక యేసుప్రభు దేశానికి వచ్చాడండి, ఆయన లేకపోతే వచ్చేవాడు కాదు, ఈ చర్చిని ఇక్కడ పెట్టేవాడు కాదు. అనాదిగా ప్రార్థన చేస్తూ వచ్చారు ఈ ప్రజలు, ప్రతిరోజు ఆ శ్లోకాలు చదివారు. ఆ యొక్క ఈ గాయత్రి మంత్రంలో కూడా అదే ఉంది, ఓం భూం భువస్వతే అని చెప్పి ఆ శ్లోకం అంతా చదవండి. నేను కాదండి, నేను క్రిస్టియన్ని, నాకు అవి ఎంత అవసరం లేదు, కానీ బ్రాహ్మణులు రాస్తే కొన్ని గంటలు కూర్చొని చదివానండి ఆ బుక్లన్నీ, బ్రాహ్మణులే రాశారు. ఆ యొక్క రుగ్గు ఆ యొక్క మరి గాయత్రి మంత్రంలో ఉన్న కూడా వ్యక్తి యేసుక్రీస్తే, ఇంకెవరున్నారా లక్షణాలు ఉన్నారని చెప్పి
కానీ మన బతుకుల్లో ఒక డిసెంబర్ 25తో యేసు నదులుకుందామనుకుంటే అది కాదండి. ఆయన మాత్రమే. నీకు ఇంకా నీ జీవితంలో ఎక్కడ ప్రయాసం ఉందో, ఇంకా నీ జీవితంలో ఎక్కడ రోదనలో ఉన్నావో, ఎక్కడ స్వస్థత లేక, ఎక్కడ అప్పుల పాలై, ఎక్కడ ఈ లోకంలో అవమాన పాలై, ఎక్కడ నువ్వు నలిగిపోతున్నావో, అక్కడ యేసు అంటున్నాడు, బిడ్డ నేను పుట్టాను బిడ్డ, కానీ నీ దగ్గర కూడా పుడతాను, నువ్వు నాకు చోటిస్తావా, నాకు చోటిస్తే నీ జీవితంలోకి వస్తాను బిడ్డ. ఆయన రెండు చేతులతో సిలువలో వేలాడుతున్నాడు. ఆయనకు నీ వెండొద్దు, నీ బంగారం వద్దు, నీ జుట్టు వద్దు, నీ బట్టలు వద్దు, నీ పట్టువి ఏం అక్కర్లేదు ఆయనకు. నీ మనస్సు కావాలి. అబ్రహాము మనసు ఇచ్చాడు దేవుడికి. అందుగురించి అబ్రహాం ఇంటిలో వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకును పుట్టించాడు. చెప్పిన చోటుకల్లా వెళ్తూ వెళ్తూనే ఉన్నాడు. నీవు కూడా సర్వసత్యంలోకి రావాలంటే, సంపూర్ణుడు కావాలంటే, నువ్వు ఒక డినామినేషన్ పట్టుకొని, ఒక మతాన్ని పట్టుకొని కూర్చుంటే ఇంకక్కడే ఆగిపోతాం గనుక. దేవుడు అడుగుతున్నాడు, యేసు అలాగున మన జీవితాల్లో పుట్టగలిగిన దేవునికి ఒక్కటి అడుగుతున్నాడు, యేసయ్యా నేను ఇంకా ప్రయాసలో ఉన్నాను, నేను ఇంకా మొండిగా ఉన్నాను, నేను ఇంకా అజ్ఞానంలో ఉన్నాను, నేను ఇంకా చీకట్లో ఉన్నాను, మరణం వెలుబడి చేస్తుంది, ఎప్పుడు చచ్చిపోతామో అని ఒక భయం కూడా వెంటాడుతుంటుంది. ఏమైపోద్దు అని పిల్లలు బయటికి వెళ్తే భయమో, భర్త బయటికి వెళ్తే భయమో, ప్రయాణాలు చేస్తే భయమో, తుఫాన్లు వస్తే భయమో, ఇంకెన్నెన్నో రకాల భయాలు వెంటాడుతుండగా, మాకు అభయం ఇచ్చే దేవుడు నీవు కదా యేసయ్యా, నా జీవితంలో పుట్టునాయనా, నా జీవితంలోకి రానాయనా అని నువ్వు కోరుకుంటే నువ్వు ఒక ప్రయాణం చేయాలి. నువ్వు ఇప్పటి వరకు దేంట్లో ఉన్నావో దాన్ని వదిలిపెట్టుకోవాలి. అప్పుడే యేసు నీ లైఫ్లోకి వస్తాడు. ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రార్థన చేసినా అన్నావలే కన్నీటి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలోకి వస్తాడు ఆయన. కనుక అయ్యా నేను, నన్ను రక్షించు, నాకు నీ యొక్క తండ్రి రక్షణ భిక్ష పెట్టుమన్నప్పుడు యేసుకు ఆయనకు కులం, మతం, జాతి ప్రాంతం లేదని అందరినీ చెప్పాను. బుడిగ జంగారం వాళ్ళు, రెండు కట్టెలు, ఒక ప్లాస్టిక్ సంచి, రోడ్ల మీద బతుకుతూ దువ్వెన్లు చేస్తూ ఆ చిప్పల్లో వండుకుంటూ అక్కడే స్నానాలు చేస్తూ బతికే బుడిగ జంగారం జాతులను కూడా వాళ్ళలో పుట్టి యేసుప్రభు వాళ్ళని మహిమకు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా నువ్వు మొండికేసుకొని కూర్చుంటే నువ్వు నష్టపోతావు గనక దయచేసి అలాగునా కాకుండా యేసు నాళ్ళ జీవితంలోకి రానుకున్న వాళ్ళు మీరున్న చోట చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తానండి. యేసయ్యా ఈరోజు వాక్యం అర్థమైంది నాయన, నువ్వు ఎక్కడ పుడతావో అర్థమైంది కనుక అయ్యా నేను కూడా ప్రయాణం చేస్తాను, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, నాకు సహాయం చేయమన్న వాళ్ళు మీరు చేయి చూపించారు. ఇంకెవరు ఉన్నారు? దేవునికి స్తోత్రం. దేవా దేవా నన్ను దర్శించారు ఆయన. రేపు 31వ తారీఖున బాప్తిసాలు ఉంటుండగా ఇంకా కాలం గతించిపోతుండగా నేను ఆలస్యం చేయను ప్రభా, అయ్యా నాకు సహాయం చేయమని. దయచేసి ఎవరున్నారో చేతులు ఎత్తే ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే మహిమ గంత కలుగును గాక ప్రభా. యేసు ఎక్కడ పుట్టును అని ప్రభాన తండ్రి నాయన, ఆనాడు ప్రభాన తండ్రి హేరోదు నా తండ్రి నాయన తన యొక్క తండ్రి నాయన శాస్త్రం పరిశీలను యాజకులను అడిగాడు ప్రభా నాయన. వాడు యూదాదేశంలో ఉండి కూడా తెలుసుకోలేదు, ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చి కూడా యేసు ఎక్కడో చెప్పమన్నారు. క్రైస్తవులమైన మేము, అన్యులైన అనేకులు కూడా అలాగునున్నప్పుడు నువ్వు వాక్యంలో ప్రతి సత్యాన్ని విడమర్చి చెప్తున్నావు కనుక నిశ్చయముగా నా తండ్రి నాయన నువ్వు ఎక్కడ పుడతావో, నువ్వు నాయన క్రైస్తవులు యాత్రికులు ప్రయాణికులు గనక, ప్రయాణం చేస్తున్న వారి యొక్క బ్రతుకుల్లోనే నువ్వు పుడతావు గనక ప్రభు. అంతేకాదు నాయన క్రైస్తవులు ప్రార్థనాపరులై ఉంటేనే పుడతావు గనక, అన్నావలే ప్రార్థన చేస్తుండే నాయన కనుక మా జీవితాల్లో అలాంటి కృపను దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని. ఎవరు చేతులెత్తారో ప్రభు నిశ్చయముగా వారి జీవితంలో మీరు పుట్టి ఉండి నాయన నువ్వు నాయన మహిమ పొందొచ్చు, వారిని రక్షణలోకి నడిపించాలి. అలాగునే ప్రభా విత్తబడిన వాక్కును ప్రతి హృదయంలో మీరే నిరంతరంగా ఫలింపచేయమని ఘనత మహిమా ప్రభాలు నీకు ఆరోపించుకుంటూ ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు పుణ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.